Hi students, now I am going to start the short story, The Boy Who Broke the Bank. The Boy Who Broke the Bank, short story. In second year English, we have total 5 short stories in this సెకండ్ ఇయర్ వీ హ్యావ్ 5 షార్ట్ స్టోరీస్ మనకు సెకండ్ ఇయర్లో 5 షార్ట్ స్టోరీస్ ఉన్నవి ఫ్రమ్ 5 షార్ట్ స్టోరీస్ దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టోరీ ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్ హియర్ షార్ట్ స్టోరీ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ ఇట్ మీన్స్ నథింగ్ బట్ నాన్ డీటెయిల్ స్టడీ ఆఫ్ నాన్ డీటెయిల్డ్ స్టడీ ఉపవాచకం అంటాం మనం సో సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో మనకు టోటల్ వీ హ్యావ్ 5 షార్ట్ స్టోరీస్ 5 ఉన్నవి 5 ఫస్ట్ ఇది ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్ ఫ్రమ్ దిస్ షార్ట్ స్టోరీ 1 పారాగ్రాఫ్ క్వశ్చన్ విల్ కమ్ ఫ్రమ్ దిస్ షార్ట్ స్టోరీ 1 పారాగ్రాఫ్ క్వశ్చన్ విల్ కమ్ ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్ Writer name is Ruskin Bond. What is the name of the writer? Writer name is Ruskin Bond. What is the name of the story? The Boy Who Broke the Bank. Here in this story, rumors spread fast. Short stories. From reading these short stories, we develop our listening skill, understanding. We develop our listening skill. ఈ షార్ట్ స్టోరీస్ అవ్వడం వల్ల మనకు లిజనింగ్ స్కిల్ పెరుగుతుంది. డోంట్ గో డీటెయిల్ స్టడీ. ఈ షార్ట్ స్టోరీస్ని మనం డీటెయిల్గా పోవద్దు. సో ద థీమ్ ఆఫ్ ద స్టోరీ, వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ద స్టోరీ? ఫ్రమ్ ది స్టోరీ Here, rumors spread fast. We know that. Manandari telusu. Rumors. What is the meaning of rumor? Vadantulu, pukarlu antam. Rumors spread fast. Rumors chala veganga potuntavi. Read this interesting story of Ruskin Bond. Read this story. This story was written by Ruskin Bond. To find out how an innocent boy's efforts to secure a better job takes unexpected turns. In the story, one boy is there. The boy name was Nathu. He was an innocent boy. ఈ కథలో మనకు ఒక బాలుడు ఉంటాడు. ఆ బాలుడి పేరు నేతు ఉంటుంది. ఇన్నోసెంట్ బాయ్, ఎఫోర్స్ టు సెక్యూర్ ఏ బెటర్ జాబ్. అతడు ఎక్కువ జాబ్ కోసం ప్రయత్నం చేస్తుంటాడు. టేక్స్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్. కథ అనుకోకుండా మలుపు తిరుగుతుంది. ఎట్లానో చూడండి. సి నౌ ఇంట్రొడ్యూస్ అవర్ రైటర్. రస్కిన్ బాండ్, ఏ రైటర్ ఆఫ్ బ్రిటిష్ డెసెంట్ వాజ్ బోర్న్ ఇన్ కసౌలి, ఇండియా. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ రైటింగ్ ఫిక్షన్ ఫర్ చిల్డ్రన్. He is fond of writing fiction for children. He is always fond of writing for children, fiction writings. His first novel, The Room on the Roof, written when he was just 17. When he was just 17 years old, he wrote one novel. The novel name was The Room on the Roof. He also received the Sahitya Academy Award and the Padma Shri. Here, Ruskin Bond received the Sahitya Academy Award and Padma Shri. He continues to win the hearts of his readers with his delightful stories. అతని పాఠకుల యొక్క హృదయాన్ని ఎప్పుడు గెలుస్తూనే ఉంటుండు. విత్ ద డిలైట్ఫుల్ స్టోరీస్, హ్యాపీ స్టోరీస్. డిలైట్ఫుల్ మీన్స్ హ్యాపీనెస్. సంతోషకరమైన, ఆనందకరమైన కథలు రాయడం ద్వారా
ఇతడు ఎప్పుడు కూడా పాఠకుల యొక్క హృదయాలని గెలుస్తుంటాడు. నౌ సీ ద స్టోరీ, పేజ్ నెంబర్ 17. ద స్టోరీ ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్. హియర్ ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్. హూ బ్రోక్ మీన్స్ కొలాప్స్ ఆర్ బ్యాంక్రప్ట్. హియర్ బ్యాంక్రప్ట్ మీన్స్ అనేబుల్ టు పే డెప్ట్స్, అప్పులు చెల్లించకపోవడం. కొలాప్స్ మీన్స్ ఫెయిల్ ఇన్ బిజినెస్, వ్యాపారంలో నష్టాలు రావడం. లేక కొలాప్స్ అంటే ఒక మీనింగ్ కూలిపోవడం అని వస్తుంది. హియర్ ద స్టోరీ ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్. బ్రోక్ మీన్స్ కొలాప్స్. ఇక్కడ ఒక బాలుడు, ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్, ఒక బ్యాంకుని దివాలా తీయించిన బాలుడు. స్టోరీ నేమ్ ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్, హూ కొలాప్స్డ్ ద బ్యాంక్. డీల్స్ విత్ ద ప్లైట్ ఆఫ్ అండర్ పెయిడ్ చైల్డ్ లేబర్స్ అండ్ దేర్ స్ట్రగుల్ టు గెట్ బెటర్ ఎంప్లాయ్మెంట్. హియర్ ది స్టోరీ డీల్స్ విత్ డిస్క్రైబ్స్ విత్ ఏ ప్లైట్ ఆఫ్ అండర్ పెయిడ్ చైల్డ్ లేబర్స్. అండర్ పెయిడ్ మీన్స్ నాట్ పెయిడ్ రెగ్యులర్ శాలరీ, అంటే జీతం సరిగా టైంకి రాకపోవడం. డీల్స్ విత్ ద ప్లైట్ ఆఫ్ అండర్ పెయిడ్ చైల్డ్ లేబర్స్. ఆ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి కొంతమంది పిల్లలకు లేక ఉద్యోగస్తులకు సరిగా జీతం వస్తలేదు టైంకి. అండ్ దే స్ట్రగుల్ టు గెట్ బెటర్ ఎంప్లాయ్మెంట్. అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, దే వాంట్ టు గెట్ బెటర్ ఎంప్లాయ్మెంట్, మంచి ఉద్యోగం కోసం వెతుకుతుంటారు. అగో అలాంటి వాళ్ళ కథనే ఇది. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద పూర్, మోబ్ సైకాలజీ అండ్ ద రోల్ ఆఫ్ రూమర్స్ ఇన్ స్ప్రెడ్డింగ్ ప్యానిక్ ఆర్ సమ్ ఆఫ్ ద థీమ్స్ దట్ ఫైండ్ ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద పూర్. ఎక్స్ప్లాయిటేషన్ మీన్స్ ట్రాంప్డ్ ఆన్, అనగదొక్కడం అంటుంది చూడండి, అణిచివేయడం, బీద వాళ్ళని అణిచివేయడం. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద పూర్, మోబ్ సైకాలజీ. మోబ్ సైకాలజీ మనస్తత్వం, విచిత్రమైన మనస్తత్వం. అండ్ ద రోల్ ఆఫ్ రూమర్స్, పుకార్ల పాత్ర, ఇవన్నీ కలిసి ఈయన స్ప్రెడ్డింగ్ ప్యానిక్, ఈ కథ మొత్తం మనకు ఒక బాధను కలిగిస్తుంది. అండ్ సమ్ ఆఫ్ ద థీమ్స్ దట్ ఫైండ్ ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్. హియర్ ఇన్ ది స్టోరీ వీ ఫైండ్ దట్ థీమ్స్ ఆర్ దట్ వీ ఫైండ్ ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్, మంచిగా అనిపిస్తుంది ఈ కథ మనకు. సో సీ హియర్, నేతు ఈజ్ అ స్వీపర్ బాయ్ ఎట్ ద పీపాల్ నగర్ బ్యాంక్. ఇన్ ద స్టోరీ దెన్ బ్యాంక్ వాజ్ దేర్, ద బ్యాంక్ నేమ్ వాజ్ ద పీపాల్ నగర్ బ్యాంక్. దేర్ వన్ స్వీపర్ బాయ్, ద బాయ్ నేమ్ ఈజ్ నేతు. పీపాల్ నగర్ బ్యాంకులో ఒక నేతు అనే స్వీపర్ బాయ్ ఉన్నాడు, అంటే బ్యాంకులో పనిచేస్తుంటాడు, ఊడ్చే బాలుడు, ఊడుస్తుంటాడు బ్యాంక్. హిజ్ రిక్వెస్ట్ ఫర్ ఏ పే హైక్ హ్యాస్ నాట్ బీన్ కన్సిడర్డ్. హిజ్ రిక్వెస్ట్ ఫర్ ఏ పే హైక్, హీ రిక్వెస్టెడ్ సో మెనీ టైమ్స్, సార్ ఇంక్రీజ్ మై శాలరీ, హీ ఆస్క్డ్ ద మేనేజర్. అతడు ఏం చేసిందంటే బతిలాడుకున్నాడు ఆ మేనేజర్ని, సార్ కొంచెం జీతం పెంచండి అని. బట్ హ్యాస్ నాట్ బీన్ కన్సిడర్డ్, కానీ గుర్తించిన వాళ్ళు ఎవ్వరు గుర్తించలేదు ఆ బ్యాంకులో మేనేజర్ వాళ్ళు. ఈవెన్ హిజ్ రెగ్యులర్ శాలరీ హ్యాస్ నాట్ బీన్ పెయిడ్ టిల్ ద 20th ఆఫ్ ద మంత్. ఈవెన్ హిజ్ రెగ్యులర్ శాలరీ హ్యాస్ నాట్ బీన్ పెయిడ్ టిల్ ద 20th ఆఫ్ ద మంత్. పోనీ వాళ్ళకి ఇచ్చే జీతం, అతనికి ఇచ్చే జీతం అన్న కరెక్ట్ టైంకి ఇస్తారా అంటే ఎవ్రీ మంత్ 20వ తారీఖు వరకు జీతం కూడా ఇస్తలేరు. సో ఈ డెస్పరేషన్, నిరాశలో ఉన్నాడు నేతు. నేతు సేస్ దట్ హీ విల్ లీవ్ దట్ జాబ్. హీ థింక్స్ దట్ హీ వాంట్ లీవ్ దట్ జాబ్. అతను మనసులో అనుకుంటుండు ఆ జాబ్ను వదిలిపెట్టాలనుకుంటుండు. నేతు సేస్ దట్ హీ విల్ లీవ్ దట్ జాబ్. సీతారాం, ద సన్ ఆఫ్ ద వాషర్మ్యాన్, ప్రామిజెస్ టు హెల్ప్ హిమ్. హియర్ నేతు సేస్ టు సీతారాం, ఇక్కడ ఏం చేసిందంటే నేతు ఆ ఉద్యోగం, నేను బ్యాంకులో ఉద్యోగాన్ని వదిలిపెడుతున్నానే విషయాన్ని సీతారాంకు చెప్పాడు. వాజ్ ద సీతారాం ద సన్ ఆఫ్ ద వాషర్మ్యాన్, అక్కడ ఒక బట్టలు ఉతికట ఆయన ఉంటాడు వాషర్మ్యాన్, వాషర్మ్యాన్ కొడుకు సీతారాం, సీతారాంకు చెప్పాడు నేతు. ఇంకా వదిలిపెట్టలే,
ఉద్యోగం వదులుకోలేదు ఇంకా. నాథు సేస్ దట్ హీ విల్ లీవ్ ద జాబ్, జాబ్ వదిలిపెడతాను అన్నాడు అంతే. ప్రామిసెస్ టు హెల్ప్ హిమ్, సీతారాం ప్రామిసెస్ టు హెల్ప్ హిమ్, హిమ్ మీన్స్ నాథు, హీ వాంట్స్ టు హెల్ప్ నాథు. సీతారాం ఏమన్నాడు, వద్దు వద్దు నేను నీకు సాయం చేస్తాలే అన్నాడు. దిస్ మ్యాటర్ సీతారాం ఇన్ఫార్మ్స్ మిస్సెస్ శ్రీవాత్సవ దట్ హిజ్ ఫ్రెండ్ నాథు. హియర్ సీతారాం ఇన్ఫార్మ్ మిస్ శ్రీవాత్సవ, ఇక్కడ సీతారాం ఎవరితో చెప్పిండు, మిస్సెస్ శ్రీవాత్సవ చెప్పేసింది. ఇట్లా నాథు ఉద్యోగం వదిలిపెడుతున్నాడు. హీ ఈజ్ రెడీ టు వర్క్ ఫర్ హరి యాజ్ ఎ స్వీపర్ బాయ్ యాజ్ ద బ్యాంక్ హ్యాస్ నాట్ బీన్ పెయిడ్ ద బాయ్ హిజ్ శాలరీ సో ఫార్. హియర్ మిస్సెస్ శ్రీవాత్సవ దట్ ఈస్ ఫ్రెండ్ నాథు ఈజ్ రెడీ టు వర్క్ ఫర్ హర్ యాజ్ ఎ స్వీపర్ అండ్ యాజ్ ద బ్యాంక్ హ్యాస్ నాట్ పెయిడ్ ద బాయ్ హిజ్ శాలరీ సో ఫార్. అంటే ఇక్కడ బాలుడికి నాథుకు సరిగా జీతం ఇస్తలేరు టైంకి అనే విషయాన్ని శ్రీవాత్సవ తెలుసుకున్నది. మిస్సెస్ శ్రీవాత్సవ టెల్స్ హర్ ఫ్రెండ్ మిస్సెస్ భూషణ్. సిఆర్ ఇంకా నాథు ఉద్యోగం వదులుకోలేదు. నాథు ఎవరు చెప్పిండు, సీతారాము చెప్పిండు. సీతారాం ఎవరు చెప్పిండు, మిస్సెస్ శ్రీవాత్సవ చెప్పింది. బట్ హియర్ ద రూమర్, ఈ పుకారిది, మిస్సెస్ శ్రీవాత్సవ టెల్స్ హర్ ఫ్రెండ్ మిస్సెస్ భూషణ్. ఈ శ్రీవాత్సవ ఈమెం చేసింది మిస్సెస్ భూషణ్ వాళ్ళ ఫ్రెండ్ భూషణ్తో అని చెప్పింది. దట్ ద బ్యాంక్ హ్యాస్ నాట్ బీన్ పేయింగ్ శాలరీస్ టు ఇట్స్ ఎంప్లాయీస్. ఏమేముంటుంది అసలు ఆ బ్యాంక్లో ఉన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరికీ అసలు జీతాలే ఇస్తలేరు అన్న విషయం చెప్పేసింది. హియర్ దట్ ద బ్యాంక్ హ్యాస్ నాట్ బీన్ పేయింగ్ శాలరీస్ టు ఇట్స్ ఎంప్లాయీస్. ఆ ఉద్యోగం చేసే వాళ్లకు జీతాలే ఇస్తలేరు, డైరెక్ట్గా జీతాలు శాలరీస్ ఇస్తలేరు అనే విషయం చెప్తుంది. ద రూమర్ స్ప్రెడ్స్ లైక్ వైల్డ్ ఫైర్. ఇట్లా ఆ పుకార్ అనేది ఒక వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్ మీన్స్ ఒక పూర్తి ఒక మంట మాదిరిగా, ఫారెస్ట్ అట్టయితే మంట వ్యాపిస్తూ అట్లా వ్యాపించుకుంటా పోయింది. సూన్ పీపుల్ ఆర్ కన్విన్స్డ్ దట్ ద బ్యాంక్ హ్యాస్ బికమ్ బ్యాంక్ క్రప్ట్. హియర్ సూన్, వెరీ సూన్ ద బ్యాంక్ హ్యాస్ బికమ్ బ్యాంక్ క్రప్ట్. ఇక్కడ ఆ పీపాల్ నగర్లో ఉన్న బ్యాంక్ మొత్తం కూడా బ్యాంక్ క్రప్ట్ అంటే ఏంది, అనేబుల్ టు పే డెప్స్, అంటే అప్పులో ఊరకపోయింది, అప్పులు చెల్లించలేకపోతుంది, జీతాలు చెల్లించలేకపోయింది అనే విధంగా ప్రచారం చేశారు. అక్కడ మొత్తం అందరూ తెలిసిపోయింది. ద ఓనర్ ఆఫ్ ద బ్యాంక్ గోవిందరావు ఈజ్ అవే హాలిడేయింగ్ అండ్ ఈజ్ నాట్ అవైలబుల్ టు డిస్పెల్ ద రూమర్స్. హియర్ ద ఓనర్ ఆఫ్ ద బ్యాంక్ వాజ్ ద ఓనర్ ఆఫ్ ద బ్యాంక్ గోవిందరామ్. వాట్ వాజ్ నేమ్, గోవిందరామ్. ఆ బ్యాంక్ ఓనర్ ఎవరై అంటే గోవిందరామ్. ఈజ్ అవే హాలిడేయింగ్, ఆయన బ్యాంక్లో ఉన్నాడా, లేడు, హాలిడేస్లో ఇక్కడికి వెళ్ళిపోయాడు, దూరంగా ఉన్నాడు, హాలిడేస్లో వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు. అండ్ ఈజ్ నాట్ అవైలబుల్ టు డిస్పెల్ ద రూమర్స్, ఆ పుకార్లని ఎదుర్కొందామంటే ఓనర్ కూడా లేడు. దిస్ స్ట్రెంగ్థెన్స్ ద డౌట్స్ ఆఫ్ ద కస్టమర్స్. హియర్ ఇదంతా ఆలోచించి ఆ బ్యాంక్లో ఉన్నటువంటి కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళు బ్యాంక్లో ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఆ కస్టమర్లు మొత్తం తెలుసుకున్నారు, వాళ్ళు ఇంకా డౌట్ పడరు. దిస్ స్ట్రెంగ్థెన్స్ ద డౌట్స్ ఆఫ్ ద కస్టమర్స్, ఆ కస్టమర్ల యొక్క డౌట్స్కు ఇంకా ఇది బలాన్ని ఇచ్చింది. అంటే సేతు గోవిందరామ్ కూడా ఆ ఊరిలో లేడు అనే విషయం. దే రష్ టు ద బ్యాంక్ టు విత్డ్రా దేర్ మనీ. వాళ్ళంతా బ్యాంకు దగ్గరకు వస్తారు, విత్డ్రా దే వాంటర్ విత్డ్రా దే మనీ, మేము బ్యాంకులో డబ్బు దాచుకున్నాం కదా, డబ్బులని మాకు విత్డ్రా చేసేయండి అని చెప్తాడు, మా డబ్బులు మాకు కావాలని అంటారు. వెన్ టర్న్డ్ అవే బై ద మేనేజర్ దే బికమ్ అజిటేటెడ్ అండ్ వ్యాండలైజ్ ద బ్యాంక్. ఈ విషయం మేనేజర్ తెలుస్తుంది, తెలిసిన తర్వాత దే బికమ్ యాజిటేటెడ్, వాళ్ళందరూ కూడా ఉద్రేకులు అవుతారు, యాజిటేటెడ్ కోపోద్రేక్తులై అండ్ వ్యాండలైజ్ ద బ్యాంక్. వ్యాండలైజ్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాండలైజ్, డెలిబరేట్ డిస్ట్రాయ్, దాన్ని మొత్తం బ్యాంకునికి అద్దాలు బగల కొట్టడం, నాశనం చేయడం. వ్యాండలైజ్ ద బ్యాంక్ ది బికమ్ యాజిటేటెడ్, వాళ్ళు బాగా కోపోద్రేక్తులయ్యారు మొత్తం కస్టమర్ కూడా, అండ్ వ్యాండలైజ్ ద బ్యాంక్, బ్యాంకును మొత్తం డిస్ట్రక్షన్ అంటే నాశనం చేస్తారు. ద ఫాలోయింగ్ మార్నింగ్ ద నెక్స్ట్ డే మార్నింగ్ మరుసటి రోజు ఉదయం వైల్ నాథు స్వీప్స్ ద స్కాటర్డ్ గ్లాస్ పీసెస్. మరుసటి రోజు ఉదయం వచ్చి ద నాథు, ఆ స్వీపర్ పోయి ఉన్నాడు కదా, నాథు స్వీప్స్
స్వీప్స్ ద స్కాటర్డ్ గ్లాస్ పీసెస్. స్కాటర్డ్ అంటే మొత్తం అక్కడ పడిపోయినాయి, ఆ అద్దాలు పగిలి మొత్తం ఆ బ్యాంక్ దగ్గర పడిపోయినాయి, అవన్నీ ఊడుస్తుంటాడు. హీ వండర్స్ వాట్ హ్యాడ్ లెడ్ టు ద కొలాప్స్ ఆఫ్ ద బ్యాంక్. హీ సర్ప్రైజ్డ్, అమేజ్డ్. నాతు అమేజ్డ్, నాతుకు అర్థం కాలేదు, ఎవరమ్మా ఈ బ్యాంకును పగలగొట్టింది, ఈ పరిస్థితి కారణం ఎవరు, వాట్ హ్యాడ్ లెడ్ టు ద కొలాప్స్ ఆఫ్ ద బ్యాంక్, ఈ బ్యాంకుని పగలగొట్టడానికి కారణం ఎవరు, ఏం జరిగింది బ్యాంకు దగ్గర అని. లిటిల్ డజ్ హీ నో దట్ హిజ్ ఇనోస్కస్ రిమార్క్ మేడ్ ద ప్రీవియస్ డే హ్యాడ్ ట్రిగ్గర్డ్ ఏ చైన్ రియాక్షన్. లిటిల్ డజ్ హీ నో దట్, ఆ తర్వాత కొంచెం కొంచెం తెలుసుకుంటే ఏమైందంటే, అండ్ హీజ్ ఇనోస్క్యూస్ రిమార్క్ మేడ్ ద ప్రీవియస్ డే, అతడు చేసిన చిన్న తప్పు, చిన్న మిస్టేక్ చేసిండు, ఏమన్నాడు, దట్ హీ విల్ లీవ్ దట్ జాబ్, నేను ఉద్యోగాన్ని వదిలిపెడుతున్నాను, వాళ్ళు సరిగ్గా జీతాలు ఇస్తలేరు కాబట్టి అనే ఈ విషయం ఒక్కటే. మేడ్ ద ప్రీవియస్ డే హ్యాడ్ ట్రిగ్గర్డ్ ఏ చైన్ రియాక్షన్, ఈ చైన్ రియాక్షన్ కారణమైంది అనే విషయాన్ని లేట్గా తెలుసుకున్నాడు నాథు. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ స్టోరీ ఆఫ్ ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్. దిస్ ఈజ్ అ స్మాల్ స్టోరీ అండ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఫ్రమ్ ది స్టోరీ వన్ పారాగ్రాఫ్ క్వశ్చన్ విల్ కమ్. దీంట్లో నుంచి ఏం అడగడు మీకు, ఒక్క పారాగ్రాఫ్ క్వశ్చన్ వస్తుంది, ఓవరాల్ స్టోరీ మీరు రాస్తే సరిపోతుంది. యు హవ్ టు రైట్ ఆన్సర్ అట్లీస్ట్ 7 or 8 టైమ్స్ ఆన్సర్, పారాగ్రాఫ్ ఆన్సర్. యు హవ్ టు రైట్ పారాగ్రాఫ్ ఆన్సర్, ఒక పారాగ్రాఫ్ అంత ఆన్సర్ రాసే ఎనఫ్. దీంట్లో నుంచి వేరే అనోటేషన్స్ కానీ అలాంటివి ఏం అడగడు. సో రిమెంబర్ ది స్టోరీ. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, నౌ ఐ ఆమ్ గోయింగ్ టు స్టార్ట్ ద షార్ట్ స్టోరీ పరిగే. దిస్ ఈజ్ ద సెకండ్ షార్ట్ స్టోరీ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్. సెకండ్ స్టోరీ పరిగే. సీ హియర్ టైటిల్ పరిగే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పరిగే? తెలుగు పదం మీ అందరూ తెలుసు, పరిగే మీన్స్ పరిగేరుకోవడం అంటాం పరిగి. సో లెట్ అస్ సీ లేటర్, దాని గురించి తర్వాత చూద్దాం. రైటర్ నేమ్ ఈజ్ వట్టికోట అల్వార్ స్వామి. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద రైటర్? వట్టికోట అల్వార్ స్వామి. షార్ట్ స్టోరీ నేమ్ ఈజ్ పరిగి. రైటర్ నేమ్ ఈజ్ వట్టికోట అల్వార్ స్వామి. నౌ ఇంట్రడ్యూస్ అవర్ రైటర్. వట్టికోట అల్వార్ స్వామి 1915 to 1961, బోర్న్ ఎట్ మాదారం విలేజ్ నియర్ నక్రేకల్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. హియర్ వట్టికోట అల్వార్ స్వామి బోర్న్ ఎట్ మాదారం విలేజ్ నియర్ నక్రేకల్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో నల్గొండ డిస్ట్రిక్ట్లో నక్రేకల్ పక్కన ఉన్న మాదారం అనే గ్రామంలో జన్మించాడు వట్టికోట అల్వార స్వామి. వెల్ నోన్ రైటర్, మనందరికీ తెలుసు, తెలంగాణ వాళ్ళందరికీ కూడా. వాజ్ ఏ తెలుగు రైటర్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, అండ్ ఏ కమ్యూనిస్ట్ లీడర్. ఈ వాజ్ ద అంకుల్ ఆఫ్ డాక్టర్ దాశరథి రంగాచార్య. బోర్న్ ఇన్ టు అన్ అప్పర్ క్యాస్ట్ పూర్ ఫ్యామిలీ, బీద కుటుంబం జన్మించండు. వట్టికోట అల్వార స్వామి కుడ్ నాట్ అఫోర్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్. హియర్ అల్వార స్వామి కుడ్ నాట్ అఫోర్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్, అంటే ఉన్నత విద్య కూడా అంత అభ్యసించలేదు, వీలు కాలేదు. ద లైఫ్ ఆఫ్ డిప్రివేషన్ టాట్ హిమ్ వాల్యుబుల్ లెసన్స్ అండ్ ప్రొవైడెడ్ హిమ్ ఏ యునీక్ ఆపర్చునిటీ టు స్టడీ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ పూర్ పీపుల్. ద లైఫ్ ఆఫ్ డిప్రివేషన్ టాట్ హిమ్, జీవితంలో జరిగినటువంటి ఎన్నో సంఘటనలు ఎదురుదెబ్బలు, టాట్ హిమ్ వాల్యుబుల్ లెసన్స్ గుణపాఠాలు నేర్చుకున్నాడు. అండ్ ప్రొవైడెడ్ హిమ్ ఏ యునీక్ ఆపర్చునిటీ టు స్టడీ ద లైఫ్స్ ఆఫ్ ద పూర్. ఆ ఎదురుదెబ్బలే, ఆ గుణపాఠాలే చివరికి బీదవాళ్ళ యొక్క జీవితాలని స్టడీ చేయడానికి వానికి వచ్చినవి. హీ
identified himself with the oppressed classes. Here he identified himself, tanaku thanuga identification techukunnadu, gurtimpu techukunnadu evarthoni, with the oppressed classes, lower classes, exploited people. Oppressed classes means anagadokkabadina vargam, weak sections of society, balahina vargala vallandari kuda parichayam ayindu, and participated in the people's struggles against the nizam. Nizam prabhuku vetirekanga ikkada prajala yokka udyamalalo kuda palgonnadu, following which he was imprisoned. Chivariki athadu jailu kuda velladam jarigindi. So Parige is a story which is included in the collection titled Inside the Prison, Jailu Lopala. Meeku idi telugulo kuda untadi, telugu subject lo kuda ostadi. Parige means Inside the Prison, Jailu Lopala ani telugulo title kuda untadi, Jailu Lopala. Now let us see the story. I will read. Open your textbook, page number 86. Here 86 page number. Parige, see the title, Parige. What is the meaning of Parige? Parige means the left over stack of paddy. Ippudu manaku harvest season lo pantala kotala samayamlo varisheni gosin tarvata కొన్ని వరి పోచలు వదిలిపెట్టే ఉంటుంది, మిషన్ కానీ మనం కోసినప్పుడు కానీ వరి పోచలు మిగిలిపోతాయి. ద లెఫ్ట్ ఓవర్ స్టాక్ ఆఫ్ ప్యాడీ, ఆ వదిలిపెట్టినటువంటి లేక విడిచిపెట్టినటువంటి వరి పోచలని మొత్తం ఏరుకొని ఒక కట్ట మాదిరిగా కట్టుకుంటాం. ఆ వరి పోచలని ఏరుకోవడాన్ని, వదిలిపెట్టిన పోచల్ని వేరుకోవడమే పరిగంటే. తెలుగులో క్లియర్గా పరిగేరుకోవడం అంటారు, పీద వాళ్ళు ఏరుకుంటారు. ఆ పొలం కోసిన తర్వాత ఆ పొలాలలోకి పోయి పూర్ పీపుల్ పరిగేరుకుంటారు. ద లెఫ్ట్ ఓవర్ స్టాక్ ఆఫ్ ప్యాడీ అంటే వరి చేను కోసిన తర్వాత వదిలిపెట్టినటువంటి వరి పోచలను వేరుకోవడం. నౌ సీ స్టోరీ. పరిగే ఈజ్ అబౌట్ ద ప్లైట్ ఆఫ్ ఎ దళిత్. హియర్ ద ప్లైట్ ఆఫ్ ఎ దళిత్. పరిగే ఒక దళిత వర్గం, ఒక హర్జన కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన కథ ఇది. Who is jailed for an offense he did not commit. He did not commit any crime, any mistake. Ante ikkada oka harijana kutumbana chendinatu vyakti elanti neram cheyaledu, but who is jailed for an offense, cheyani neraniki jail lo pettiru ikkada itanni. So Parige is about the plight of a dalit who is jailed for an offense he did not commit. ఇక్కడ పరిగి అనేది ఒక దళితుని యొక్క స్టోరీ, ఎలాంటి తప్పు చేయకున్నా అతను జైల్లో పెట్టడం జరిగింది. యాజ్ ద సోలే బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ. హియర్ సోలే బ్రెడ్ విన్నర్ అంటే ఫ్యామిలీకి ఈయనే ముఖ్యమైన వ్యక్తి. ఎక్కడితే డొక్కాడుతున్నాం, హార్డ్ వర్కర్, లేబరర్, కూలి పని చేసుకుంటా ఆయన. యాజ్ ద సోలే బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ మల్లయ్య, హిజ్ నేమ్ ఈజ్ మల్లయ్య, ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద పరిగే. ద మెయిన్ క్యారెక్టర్ ఈజ్ మల్లయ్య, వెరీ పూర్ వన్, ఎసోలే బ్రెడ్ విన్నర్, రెక్కార్ ద డొక్కార్ కుటుంబం, డైలీ లేబర్, డైలీ వర్క్ చేస్తుంటాడు, కూలికి పోతుంటాడు. సెట్స్ అవుట్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్ ఫర్ ఈజ్ ఏజ్డ్ అండ్ బెడ్ రిడెన్ ఫాదర్ అండ్ 12 ఇయర్స్ ఓల్డ్ సిస్టర్. సెట్స్ అవుట్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్ ఫర్ హిజ్ ఏజ్డ్ అండ్ బెడ్ రిడెన్ ఫాదర్. ఇంతటికి ఒక సిక్ ఫాదర్ ఉన్నాడు, వ్యాధిగ్రస్తులైనటువంటి తండ్రి ఉన్నాడు ఇంట్లో, అతని జాదాలే, అతనికి ఆహారం పెట్టాలి. సో అతని కోసం హీ సెట్స్ అవుట్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్, ఆహారం కోసం రోజు కూలి పనికి పోతుంటాడు తండ్రిని జాదడం కోసం, రోగాన పడ్డ తండ్రి. అండ్ 12 ఇయర్స్ ఓల్డ్ సిస్టర్, ఇతనికి 12 సంవత్సరాల చెల్లె కూడా ఉంటుంది, ఆమె యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా ఇతనే తీసుకుంటాడు. హీ గ్యాదర్స్ పరిగి, ఆ విధంగా అతడు పరిగేరుకుంటుంటే సమ్ లెఫ్ట్ ఓవర్ స్టాక్ ఆఫ్ ప్యాడీ. పరిగె మీన్స్ లెఫ్ట్ ఓవర్ స్టాక్ ఆఫ్ ప్యాడీ అంటే వదిలిపెట్టినటువంటి వరి పోతలు ఏరుకుంటుంటాడు రోజు పోయి. ఫ్రమ్ ఏ హార్వెస్టెడ్ ఫీల్డ్, పంటల కోతల సమయంలో హార్వెస్టెడ్ ఫీల్డ్ మీన్స్
ఆ కోతలు కూసిన తర్వాత ఆ పొలాలలో పరిగెత్తుకుంటాడు ఇతను. బట్ ఆన్ ఇస్ వే బ్యాక్ హోమ్, ఒకరోజు ఇలాగ పరిగెత్తుకొని ఇంటికి వస్తుంటే హీ ఈజ్ స్టాప్డ్ బై ఎ రిచ్ ఫార్మర్. అంతలోనే ఒక ఫార్మర్ ఇతను ఆపుతాడు. అండ్ బ్రాండెడ్ యాజ్ ఎ థీఫ్ హూ హ్యాజ్ స్టోలెన్ ప్యాడీ ఫ్రమ్ హిజ్ థ్రెషింగ్ ఫ్లోర్. హియర్ హీ ఈజ్ స్టాప్డ్ బై ఎ రిచ్ ఫార్మర్. అంతలోనే ఒక రైతు ఇతను ఆపుతాడు. రిచ్ ఫార్మర్ మీన్స్ రిచ్ పీపుల్. ఒక పెద్ద మనిషి ఇతను ఆపుతాడు. ఆపి ఏమంటాడు, యాజ్ ఎ బ్రాండెడ్ యాజ్ ఎ థీఫ్ యు ఆర్ ఏ థీఫ్ అంటాడు. మల్లయ్య యు ఆర్ ఏ థీఫ్, నువ్వు ఒక దొంగవి. ఎందుకు? హూ హ్యాజ్ స్టోలెన్ ప్యాడీ ఫ్రమ్ హిజ్ థ్రెషింగ్ ఫ్లోర్. హియర్ థ్రెషింగ్ ఫ్లోర్ మీన్స్ హియర్ థ్రాషింగ్ ఫ్లోర్ ఆర్ థ్రెషింగ్ ఫ్లోర్ మీన్స్ ఏ స్పెషల్లీ ప్రిపేర్డ్ ఫ్లోర్ ఇన్ ద ఫీల్డ్ వేర్ ప్యాడీ ఈజ్ సపరేటెడ్ బై హిట్టింగ్ ద స్టాక్స్ టు ద ఫ్లోర్. దీన్నే మనం ఏమంటాం అంటే కళ్ళం అంటాం. ఇప్పుడు పోయినాయి కళ్ళాలన్నీ పోయినాయి, డైరెక్ట్ వరి కోత మిషన్లు వచ్చినాయి, వరుసలో పోసేస్తారు. కానీ ఇక్కడ హూ హ్యాజ్ స్టోలెన్ ప్యాడీ ఫ్రమ్ హిజ్ థ్రాషింగ్ ఫ్లోర్, నా కళ్ళంలో ఉన్నటువంటి ఆ వరిని నువ్వు దొంగతనం చేసినావు, ఈ కట్ట ఈ పరిగె ఏరుకున్నటువంటి మల్లయ్యని పట్టుకొని ఆ పెద్ద మనిషి అంటాడు అన్నట్టు. ఇది పరిగె కాదు, నువ్వు దొంగతనం చేసినావు మా కళ్ళంలో. హీఈ్ స్టాప్డ్ బై ఏ రిచ్ మ్యాన్ రిచ్ ఫార్మర్, ఒక రిచ్ ఫార్మర్ ఆపుతాడు. అండ్ బ్రాండెడ్ యాజ్ ఏ థీఫ్, ముద్ర వేస్తాడు, యు ఆర్ ఏ థీఫ్ అంటాడు, నువ్వు దొంగవి. ఎందుకు? హూ హ్యాజ్ స్టోలెన్ ప్యాడీ ఫ్రైజ్ ఫర్ ఫ్రమ్ హిజ్ థ్రెషింగ్ ఫ్లోర్, మా కళ్ళం నుంచి ఈ వరి కట్ట నువ్వు దొంగతనం చేసి తీసుకొస్తున్నావు అంటాడు. ఎవరిని? మల్లయ్యని. దిస్ ఈజ్ నరేటెడ్ ఇన్ ఏ ఫ్లాష్ బ్యాక్. ఇదంతా ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది. లేటర్ వైల్ సర్వింగ్ ఇన్ ఇస్ జైల్ టర్మ్, ఇక జైలుకి వెళ్ళిన తర్వాత మల్లయ్య ఇదంతా డీప్గా పెట్టట్లేదు, షార్ట్ స్టోరీ. ఎగ్జామినేషన్లో కూడా మెయిన్ పాయింట్స్ రాయాలి కాబట్టి. మల్లయ్య లెర్న్స్ దట్ హిజ్ ఫాదర్ హ్యాడ్ డైడ్ మంత్స్ ఎగో. అతను జైలుకి వెళ్ళిన తర్వాత, జైలుకి వెళ్ళిన కొన్ని రోజులకే మల్లయ్య నోస్ దట్ తెలుసుకున్నాడు, హిజ్ ఫాదర్ హ్యాడ్ డైడ్, తన తండ్రి చనిపోయాడని తెలుస్తుంది. అండ్ దట్ ద వేరేబౌట్స్ ఆఫ్ హిస్ సిస్టర్ ఆర్ నాట్ నోన్, తన చెల్లె కూడా ఏమైందో అతనికి తెలియదు, జైల్లో ఉంటాడు. మల్లయ్యస్ మెంటల్ ఎగోని హియర్ మల్లయ్యస్ మెంటల్ ఎగోని జైల్లో మల్లయ్య యొక్క మెంటల్ అగోని మీన్స్ ఎక్స్ట్రీమ్ ఫిజికల్ అండ్ మెంటల్ సఫరింగ్స్. అగోని మీన్స్ ఎక్స్ట్రీమ్ ఫిజికల్ అండ్ మెంటల్ సఫరింగ్ ఇన్ జైల్. హియర్ మల్లయ్య సఫరింగ్ ఇన్ ద జైల్ ఫిజికల్ అండ్ మెంటల్లీ, అంటే ఫిజికల్గా అంటే శారీరకంగా మానసికంగా చాలా కుంగిపోయింది మల్లయ్య, చాలా బాధపడుతుంటాడు. అండ్ ద ఇంజస్టిస్ మెటెడ్ అవుట్ బై ద పోలీస్ పటేల్ ఆర్ పోర్ట్రేడ్ పయనెంట్లీ, ఇదంతా మనకు ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది. అండ్ ద ఇంజస్టిస్ మెటెడ్ అవుట్, అతనికి అన్యాయం జరిగింది, ఎవరిదోని? బై ద పోలీస్ పటేల్. ఆ రోజులలో పోలీస్ పటేల్ పటవార్లు ఉండేవాళ్ళు. పోలీస్ పటేల్ వాజ్ పోలీస్ పటేల్ ఏ లోకల్ అఫీషియల్ యూజువల్లీ ఏ నేటివ్ ఆఫ్ ద సేమ్ విలేజ్, ఒక గ్రామ సేమ్ అదే గ్రామానికి చెందినటువంటి ఒక లోకల్ ఆఫీసర్. అయినా ఆ పోలీస్ పటేల్ ఇతన్ని జైల్లో పెట్టిస్తాడు దొంగగా ముద్రీకరించి. ఇదంతా ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది. సో పరిగే గివ్స్ అస్ ఏ వివిడ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద సఫరింగ్స్ ఆఫ్ ద డౌన్ ట్రోడెడ్ పీపుల్ బిలాంగింగ్ టు ద లోయెస్ట్ రంగ్ ఆఫ్ ద సోషల్ హైరాకీ. హియర్ పరిగే గివ్స్ అస్ ఏ వివిడ్ డిస్క్రిప్షన్, వివిడ్ మీన్స్ క్లియర్ డిస్క్రిప్షన్, ద సఫరింగ్స్ ఆఫ్ ద డ్రౌన్ ట్రోడెన్ పీపుల్. డ్రౌన్ ట్రోడెన్ మీన్స్ ట్రాప్డ్ అని అనగదొక్కబడినటువంటి వీక్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, వీక్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. డౌన్ ట్రోడెన్ మీన్స్ అనగదొక్కబడిన, ట్రాంప్డ్ ఆన్, ట్రాంపుల్డ్ ఆన్, అనగదొక్కబడినటువంటి ప్రజల యొక్క బాధలను మొత్తం కూడా ఈ పరిగణ కథలో వర్ణించాడు. పీపుల్ బిలాంగింగ్ టు ద లోయెస్ట్ రంగ్ ఆఫ్ ద సోషల్ హైరాకీ, ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి ఒక అణగారినటువంటి వర్గాన్ని, అణగదొక్కబడిన వర్గాన్ని యొక్క బాధల్ని వర్ణించడమే ఈ కథ. ద నేరేటివ్ ఈజ్ ట్రాజిక్. ఈ కథలో వట్టికోడ అల్వార స్వామి నరేటెడ్ బై ఏ ట్రాజిక్ వే, ఒక విషాదపూరితంగా వర్ణించాడు. అండ్ ద రీడర్ ఫీల్స్ డీప్లీ టచ్డ్,
Here, when you are reading the story, you feel very deeply in your heart. మీ హృదయంలో ఇది ఎక్కడనో టచ్ చేసినట్టుగా అనిపిస్తుంటుంది. రీడర్స్ ఫీల్ డీప్లీ టచ్డ్. కథ చదువుతుంటే నీకు నీ హృదయానికి అత్తుకునే విధంగా, మనసును కలిగించే విధంగా ఉంటుంది. ద స్టోరీ ఈజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ బై డాక్టర్ ఈలనాగా. సో ది స్టోరీ ఇన్ టు ఇంగ్లీష్ బై ఈలనాగా. ఈలనాగా చేత ఇంగ్లీష్లోకి మార్చబడ్డది ఈ కథ. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ పరిగే. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, నౌ ఐ ఆమ్ గోయింగ్ టు స్టార్ట్ ద షార్ట్ స్టోరీ మై ఎల్డర్ బ్రదర్. దిస్ ఈజ్ థర్డ్ షార్ట్ స్టోరీ మై ఎల్డర్ బ్రదర్, రిటన్ బై మున్షీ ప్రేమ్చంద్. సీ ద టైటిల్ మై ఎల్డర్ బ్రదర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మై ఎల్డర్ బ్రదర్? ఎల్డర్ బ్రదర్, యంగర్ బ్రదర్. ఎల్డర్ బ్రదర్ మీన్స్ పెద్దన్నయ్య, యంగర్ బ్రదర్ అంటే తమ్ముడు. మై ఎల్డర్ బ్రదర్, నా యొక్క పెద్దన్నయ్య స్టోరీ, షార్ట్ స్టోరీ, నాన్ డీటెయిల్. నౌ వి ఇంట్రడ్యూస్ అవర్ రైటర్. మున్షీ ప్రేమ్చంద్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఎంపరర్ ఆఫ్ హిందీ నావలిస్ట్స్. హియర్ మున్షీ ప్రేమ్చంద్ ఈజ్ రిగార్డెడ్. రిగార్డెడ్ మీన్స్ గుర్తించటం. రిగార్డెడ్ యాజ్ ద ఎంపరర్ ఆఫ్ హిందీ నావలిస్ట్స్. హిందీ నావలిస్ట్లలో ఈయన ఒక ఎంపరర్గా గుర్తిస్తాం, చక్రవర్తిగా. దో నేముడ్ ధనపత్ రాయ్, కింగ్ ఆఫ్ వెల్త్. హియర్ హిజ్ నేమ్ వాజ్ ధనపత్ రాయ్, కింగ్ ఆఫ్ వెల్త్. ఆల్ త్రూ హిజ్ లైఫ్ హీ ఫేస్డ్ ఫైనాన్షియల్ టర్మాయిల్. ఆల్ త్రూ హిజ్ లైఫ్ హీ ఫేస్డ్ ఫైనాన్షియల్ టర్మాయిల్. హియర్ ఫైనాన్షియల్ టర్మాయిల్ మీన్స్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఫైనాన్షియల్ డిఫికల్టీస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ కన్ఫ్యూజన్, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఈయన జీవితం మొత్తం. వెన్ హీ వాజ్ జస్ట్ 8, హిజ్ మదర్ డైడ్. వెన్ హీ వాజ్ జస్ట్ 8 ఇయర్స్ ఓల్డ్, హిజ్ మదర్ వాజ్ డైడ్. పాపం అతనికి 8 సంవత్సరాల వయసులోనే తల్లి చనిపోయింది. హీ ఫెల్ట్ ఐసోలేటెడ్ అండ్ సార్ట్ సొలేస్ ఇన్ బుక్స్. హీ ఫెల్ట్ వెరీ లోన్లీ. ఐసోలేటెడ్ మీన్స్ ఎలోన్, ఒంటరిగా ఫీల్ అయ్యాడు. ఎవరికైనా తల్లి చనిపోయిందంటే వీ ఫీల్ ఎలోన్, చాలా బాధపడుతున్నాం, ఒంటరిగా భావిస్తాం. అట్లనే హీ ఫెల్ట్ ఐసోలేటెడ్ అండ్ సార్ట్ సొలేస్ ఇన్ బుక్స్. హీ ఫౌండ్ సొలేస్ ఇన్ బుక్స్, రీడింగ్ బుక్స్. మరి అతనికి ఆ బాధ నుంచి ఉపశమనం ఎలా పొందిందంటే రీడింగ్ ఇన్ బుక్స్, పుస్తకాలు చదవడం ద్వారా ఉపశమనాన్ని పొందాడు. హీ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఏ సెల్లర్ ఆఫ్ బుక్స్, బట్ లేటర్ సెటిల్ డౌన్ యాజ్ ఏ టీచర్. ఫస్ట్ హీ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఏ సెల్లర్ ఆఫ్ బుక్స్, బుక్ సెల్లర్గా ఇతను వర్క్ స్టార్ట్ చేశాడు. అండ్ లేటర్ సెటిల్ డౌన్ యాజ్ ఏ టీచర్, ఆ తర్వాత టీచర్గా సెటిల్ అయిపోయాడు. కన్సిడర్డ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ హిందీ. ఆఫ్టర్ దట్ హీ వాజ్ కన్సిడర్డ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ హిందీ. హిందీలోనే గొప్ప రచయితగా మనకు పేరుంది. మున్షీ ప్రేమ్చంద్ బికేమ్ వెరీ గ్రేట్ రైటర్, గ్రేటెస్ట్ రైటర్ ఇన్ హిందీ. హిజ్ వర్క్స్ ఇంక్లూడ్ ఏ డజన్ నావెల్స్. హియర్ హీ రోట్ డజన్ నావెల్స్. డజన్ మీన్స్ 12 నావెల్స్, నవలలో ఒక 12 రాశాడు. అబౌట్ 250 షార్ట్ స్టోరీస్, అండ్ ఆల్సో హీ రోట్ 250 షార్ట్ స్టోరీస్, సెవెరల్ ఎస్సేస్ అండ్ మెనీ ట్రాన్స్లేషన్స్. ఆ తర్వాత అనువాదాలు కూడా చాలా రాశాడు. See, now I will read the story. See page number 130 about the story. My elder brother, about the story. See now. My elder brother originally written in Hindi as Bade Bhai Sahib. Here
My elder brother, the story originally written in Hindi as Bade Bhai Sahib. Bade Bhai Sahib in Hindi. Hindi lo Bade Bhai Sahib ante peddannayan peru. Ala Hindi lo rasindu. Is a light-hearted comic tale. It is a light-hearted comic tale. What is the meaning of comic? Comic means comedy. Here related to comic, refers to the humorous story. హాస్యాస్పదమైన కథ. లైట్ హార్టెడ్, కొద్ది మనం చదివిన తర్వాత హార్ట్ అనేది లైట్గా అయిందంటే ఉపశమనం, మనసుకు ఉపశమనం కలిగిస్తుంది. విత్ ఇట్స్ జెంటిల్ హ్యూమర్ అండ్ సటిల్ ఐరనీ. హియర్ ఇన్ ది స్టోరీ విత్ జెంటిల్ హ్యూమర్ అండ్ సటిల్ ఐరనీ. జెంటిల్ హ్యూమర్, సటిల్ ఐరనీ అంటే కొంచెం హ్యూమర్, కొంచెం ఐరనీ, సున్నితమైన హాస్యంతో స్టార్ట్ చేశాడు. ద స్టోరీ అపీల్స్ టు ఆల్. ఇట్ సెటరైజెస్ ద ల్యాప్సెస్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇన్ ది స్టోరీ డీల్స్ విత్ ద ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. హియర్ ఇట్ సెటరైజెస్ మీన్స్ సెటరైజెస్ మీన్స్ టు అటాక్. సెటరైజెస్ మీన్స్ హియర్ రెడిక్యూల్. కొద్దిగా ఎగతాళిగా అపహాస్యంగా అనిపిస్తుంటారు, సెటైర్లు వేస్తుంటారు. ఇట్ సెటరైజెస్ ద ల్యాప్సెస్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ల్యాప్సెస్ మీన్స్ టెంపరీ ఫైలింగ్ ఆర్ టెంపరీ ఫాలింగ్ డౌన్. టెంపరీ ఫాలింగ్ అంటే తాత్కాలికంగా కొంచెం ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, విద్యా వ్యవస్థ పడిపోయింది. సో ఇట్ డీల్స్ విత్ ద ల్యాప్సెస్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి, డిఫెక్ట్స్ ఉన్నాయి, విద్యా వ్యవస్థ పడిపోయింది అనే దాన్ని దీంట్లో చెప్తుండు ఇన్ ఏ సెటరికల్ వే, హాస్యాస్పదంగా. ద స్టోరీ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ బై మదన్ గోపాల్. హియర్ ది స్టోరీ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ బై హూ? మదన్ గోపాల్. మదన్ గోపాల్ ద్వారా ఈ కథ మనకు ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేయబడ్డది. హియర్ ద నేరేటర్ ఈజ్ యంగర్ దాన్ హిజ్ ఎల్డర్ బ్రదర్ బై 5 ఇయర్స్. ఇన్ ది స్టోరీ ద స్టోరీ టెల్లర్ ఈజ్ యంగర్ బ్రదర్. ద నేరేటర్ ఈజ్ యంగర్ బ్రదర్. తమ్ముడు ఈ కథ చెప్తుంటాడు. హియర్ ద నేరేటర్ ఈజ్ యంగర్ దాన్ హిజ్ ఎల్డర్ బ్రదర్ బై 5 ఇయర్స్. హౌ మెనీ ఇయర్స్? 5 ఇయర్స్ యంగర్ అంటే ఇక్కడ అన్నయ్య కన్నా తమ్ముడు 5 సంవత్సరాలు తక్కువ, యంగర్ అని చిన్నోడు. అట్లనే మనం తమ్ముని కన్నా అన్నయ్య 8 సంవత్సరాలు పెద్ద అనుకోవచ్చు, 5 ఇయర్స్ ఓల్డర్ అనుకోవచ్చు, ఎట్లా అనుకున్నా ఒకటే మీనింగ్. సో ద నరేటర్ ఈజ్ యంగర్ దాన్ హిజ్ ఎల్డర్ బ్రదర్ బై 5 ఇయర్స్. ఇక్కడ తమ్ముడు అన్నయ్య కన్నా ఒక 5 ఇయర్స్ తక్కువ వయసు ఉంటుంది తమ్మునికి. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్. హియర్ యంగర్ బ్రదర్ ఆల్వేస్ వాంట్స్ టు ప్లే, ఆటలు ఆడుకుందాం అనుకుంటాడు ఎప్పుడు. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్. ప్లేయింగ్ అంటే తనకి ఇష్టం. హియర్ యంగర్ బ్రదర్ హీ స్టడీస్ ఓన్లీ వెన్ నెసెసరీ. హీ స్టడీస్ ఓన్లీ వెన్ నెసెసరీ ఆర్ ఫ్రీక్వెంట్లీ. అప్పుడప్పుడు చదువుతుంటాడు, అవసరమైనప్పుడు చదువుతాడు తమ్ముడు. ఎట్ హీ పాసెస్ హిజ్ ఎగ్జామినేషన్స్ విత్ డిస్టింక్షన్. ఆల్దో హీ పాసెస్ హిజ్ ఎగ్జామినేషన్స్ విత్ డిస్టింక్షన్. హూ పాసెస్? హూ? ఎవరు? యంగర్ బ్రదర్ పాసెస్ ఇన్ హిజ్ ఎగ్జామినేషన్స్ విత్ డిస్టింక్షన్. హౌ? డిస్టింక్షన్, మంచి మార్కులతో, ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవుతుంటాడు తమ్ముడు. సో హీ రీడ్స్ ఫ్రీక్వెంట్లీ, అప్పుడప్పుడు చదువుతుంటాడు, ఇష్టం వచ్చినప్పుడు చదువుతుంటాడు అంతే. హీ ఆల్వేస్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్. ఆడాలంటే బాగా ఇష్టం. ద ఎల్డర్ బ్రదర్ టేక్స్ హిజ్ స్టడీస్ వెరీ సీరియస్లీ. అపోజిట్ హియర్ ద ఎల్డర్ బ్రదర్, ఇక వీళ్ళ అన్నయ్య, పెద్ద అన్నయ్య టేక్స్ హిజ్ స్టడీస్ వెరీ సీరియస్లీ. హియర్ ఈజ్ ఎల్డర్ బ్రదర్ వాజ్ స్టడీయస్ వన్. వీళ్ళన్న ఎప్పుడు చదువుతూనే ఉంటాడు, దట్ ఈజ్ సీరియస్ స్టడీ. వాళ్ళు ఎప్పుడు కూడా సీరియస్గా రెగ్యులర్గా చదువుతుంటాడు. హీ వర్క్స్ లేట్ ఇన్ టు ద నైట్. హియర్ హీ వర్క్స్ లేట్ ఇన్ టు ద నైట్. చాలా పొద్దుపోయే వరకు చదువుతాడు. ఎట్ ఈ రొటీన్లీ ఫెయిల్స్ ఇన్ ఎగ్జామినేషన్స్ అండ్ ఈజ్ డిటైన్డ్ ఇన్ ద సేమ్ క్లాస్. హియర్ ఆల్దో ఈ స్టడీస్ వెల్, he is doing hard work, but
He routinely fails in examinations. Anta kashtapadu ayina eppudu fail avutuntadu annayya. He routinely fails in examinations and is detained in the same class. Detained antam ante endi? Sitting in the same class. Ee samasam ayindi malli adhe class chadavadu next year kuda. He is detained in the same class. Malla adhe taragathi. Ee samasaram 6th seven ankonde. Next year kuda 6th detained ante. అదే క్లాసులో కూర్చుంటాడు అన్నయ్య. యాజ్ ఎ రిజల్ట్ దీని ఫలితంగా వైల్ ద ఎల్డర్ బ్రదర్ ఈజ్ ఇన్ ద 9th క్లాస్ ద యంగర్ వన్ రీచెస్ ద 8th క్లాస్. ఇలా డిటైన్ కావడం వల్ల ఏమైందంటే ద ఎల్డర్ బ్రదర్ ఈజ్ ఇన్ ద 9th క్లాస్, అన్నయ్య ఎప్పుడు 9th క్లాస్లోనే ఉంటుండో డిటైన్ అయ్యి ద యంగర్ బ్రదర్ యంగర్ వన్ రీచెస్ ద 8th క్లాస్. కానీ తమ్ముడు మాత్రం ఏమైంది 6th, 7th, 8th వచ్చాడు. Whenever the elder brother sees the younger brother play, ఎప్పుడైనా తమ్ముడు ఆడుతుంటే అన్నయ్య చూస్తే మాత్రం హీ అడ్మోనిషస్ హిమ్, హీ వార్న్స్ హిమ్, హీ స్కోల్డ్ హిమ్. అన్నయ్య ఎప్పుడు తిడుతుంటాడు, మందలిస్తుంటాడు. హీ అడ్మోనిషస్ హిమ్ అండ్ హెరాంగ్స్ హిమ్ అండ్ ద నీడ్ టు వర్క్ హార్డ్. హెరాంగ్స్ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ హెరాంగ్స్? అగ్రెసివ్ స్పీచ్, కఠినంగా మాట్లాడడం, ఉపన్యాసించడం, గట్టిగా మందలించడం. హెరాంగ్స్ హిమ్ హియర్ వెన్ ఎవర్ ద ఎల్డర్ బ్రదర్ సీస్ ద యంగర్ బ్రదర్ ప్లే, ఎప్పుడైనా తమ్ముడు ఆడుతుంటే అన్నయ్య కంటపడితే హీ అడ్మోనిషస్ హిమ్, అన్నయ్య మందలిస్తాడు. అండ్ హెరాంగ్స్ హిమ్ ఆన్ ద నీడ్ టు వర్క్ హార్డ్, నువ్వు బాగా కష్టపడాలని లాంగ్ స్పీచ్ ఇస్తాడు, అగ్రెసివ్ స్పీచ్ ఇస్తాడు అన్నయ్య తమ్మునికి. బట్ ఎట్ ద ఎండింగ్ ఆఫ్ ద స్టోరీ కానీ కథ చివరిలో వీ ఫైండ్ దట్ ద ఎల్డర్ బ్రదర్ కెనాట్ కంట్రోల్ ఈజ్ ఓన్ స్ట్రాంగ్ డిజైర్ టు ప్లే. బట్ ఎండింగ్ ఆఫ్ ద స్టోరీ ద ఎల్డర్ బ్రదర్ కెనాట్ కంట్రోల్ హిజ్ ఓన్ స్ట్రాంగ్ డిజైర్ టు ప్లే. కానీ చివరికి అన్నయ్య ఆటలాడడం అనే కోరికని ఆపుకోలేకపోతాడు. హియర్ ఎల్డర్ బ్రదర్ కెనాట్ కంట్రోల్ హిజ్ ఓన్ స్ట్రాంగ్ డిజైర్ టు ప్లే. హీ వాంట్స్ టు ప్లే. అతడు కూడా ఆడాలనిపిస్తాడు తమ్ముని చూసి. ఓన్ హియర్ స్ట్రాంగ్ డిజైర్, అన్నయ్య దగ్గర గొప్ప కోరిక కలిగింది. హీ వాంట్స్ టు ప్లే. ద యంగర్ బ్రదర్ టేక్స్ ద ఎల్డర్ బ్రదర్స్ సమన్స్ ఇన్ ద రైట్ స్పిరిట్. బట్ హియర్ ద యంగర్ బ్రదర్ టేక్స్ ద ఎల్డర్ బ్రదర్స్ సెమోన్స్ ఇన్ ద రైట్ స్పిరిట్. హియర్ ఎప్పుడైనా కానీ ద యంగర్ బ్రదర్ టేక్స్ ద ఎల్డర్ బ్రదర్ సెమోన్స్ మీన్స్ స్పీచెస్, లెక్చరర్స్. ఇక్కడ అన్నయ్య చెప్పినటువంటి అన్ని ఉపన్యాసాలు, అన్ని మంచి విషయాలు, అన్ని సూత్రాలు అన్నీ కూడా రైట్ స్పిరిట్స్ తీసుకున్నాడు తమ్ముడు. ద యంగర్ బ్రదర్ టేక్స్ ద ఎల్డర్ బ్రదర్స్ సెమోన్స్ మీన్స్ స్పీచెస్, లెక్చర్స్, ఉపన్యాసాలను తీసుకున్నాడు ఇన్ ద రైట్ స్పిరిట్, స్ఫూర్తిదాయకంగా. తమ్ముడు ఎప్పుడు కూడా అన్నయ్యని తప్పుపట్టలేదు. హీ డస్ నాట్ మాక్ హిజ్ బ్రదర్స్ ఫెయిల్యూర్స్. హియర్ యంగర్ బ్రదర్ డస్ నాట్ మాక్ మీన్స్ రెడిక్యూల్. ఇక్కడ తమ్ముడు ఎప్పుడు కూడా అన్నయ్యని ఎగతాళి చేయలేదు. హిజ్ బ్రదర్స్ ఫెయిల్యూర్స్ అంటే అన్నయ్య నువ్వు ఫెయిల్ అయ్యావు అని ఎప్పుడు కూడా అన్నయ్యని ఎగతాళి చేయలేదు, రెడిక్యూల్ చేయలేదు. Though the elder brother fails in the examinations, but ending of the story here, though the elder brother fails in the examinations, Annaya parikshalo pass aina, sorry, fail ainappadiki Annaya, though the elder brother fails in the examinations, Annaya fail ainappadiki, his sense of responsibility as a elder brother, ikkada inti daggara intlo peddannayya ante oka responsibility untadi. His sense of responsibility, బాధ్యతతో కూడినటువంటి అవగాహన, అర్థం చేసుకోవడం ఒక పెద్ద అన్నయ్య అంటే ఎలా ఉండాలి అనేది. హిజ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, హిజ్ పెర్సువేసివ్ స్కిల్స్. హియర్ హిజ్ పెర్సువేసివ్ స్కిల్స్ అండ్ హిజ్ రెస్పెక్ట్ ఫర్ పేరెంట్స్ మేక్ హిమ్ ఏ రిమార్కబుల్ క్యారెక్టర్. హియర్ though the elder brother fails in examinations,
ఇక్కడ అన్నయ్య ఫెయిల్ అయినప్పటికీ హీస్ ఎ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, హీ ఫీల్స్ వెరీ రెస్పాన్సిబుల్, హీస్ అ పర్సువేసివ్ స్కిల్స్, ఒప్పించే ఆ నైపుణ్యాలు, అండ్ హిస్ రెస్పెక్ట్ ఫర్ పేరెంట్స్, తల్లిదండ్రుల గౌరవించటం, మేక్ హిమ్ ఏ రిమార్కబుల్ క్యారెక్టర్ త్రూ ది స్టోరీ. హిస్ క్యారెక్టర్ ఈజ్ వెరీ రిమార్కబుల్ వన్. బాగా గుర్తుంచిన క్యారెక్టర్ ఇక్కడ ఏందంటే మై ఎల్డర్ బ్రదర్, అన్నయ్య యొక్క క్యారెక్టర్ మనందరం కూడా మర్చిపోని క్యారెక్టర్. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ మై ఎల్డర్ బ్రదర్. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, నౌ ఐ ఆమ్ గోయింగ్ టు టేక్ ద షార్ట్ స్టోరీ ద అవేకెనింగ్. దిస్ ఈజ్ ఫోర్త్ షార్ట్ స్టోరీ ద అవేకెనింగ్, ఫోర్త్ వన్. ద షార్ట్ స్టోరీ ద అవేకెనింగ్ ఈజ్ రిటన్ బై శశిదేశ్ పాండే. హియర్ సీ ద టైటిల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవేకెనింగ్? ద అవేకెనింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద అవేకెనింగ్? అవేక్, అవేక్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవేక్? ద యాక్ట్ ఆఫ్ అవేకింగ్ ఫ్రమ్ స్లీప్. ద యాక్ట్ ఆఫ్ అవేకింగ్ ఫ్రమ్ స్లీప్, నిద్ర నుంచి మేల్కొనడానికి కూడా మనం అవేకనింగ్ అంటున్నాం. హియర్ ద అవేకనింగ్ మీన్స్ ఏ రికగ్నిషన్ ఆర్ రియలైజేషన్, మేలుకొలుపు, గుర్తింపు, లేక మేలుకొలుపు, రియలైజేషన్ ఆర్ ఏ రికగ్నిషన్. నౌ విల్ సీ వాట్ ఈస్ ద అవేకనింగ్. మరి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. నౌ వీ ఇంట్రడ్యూస్ అవర్ రైటర్. శశిదేశ్ పాండే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ నోన్ ఇండియన్ రైటర్స్ ఇన్ ఇంగ్లీష్. హియర్ శశిదేశ్ పాండే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ నోన్ ఇండియన్ రైటర్స్ ఇన్ ఇంగ్లీష్. షీజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ నోన్ రైటర్స్, ఫేమస్ రైటర్స్, ఇండియన్ రైటర్స్ ఇన్ ఇంగ్లీష్. ఈమె చాలా ఫేమస్ ఇంగ్లీష్లో, ఇండియాలో. షీ ఓన్ క్రిటికల్ అక్లైమ్ విత్ హర్ ఫస్ట్ నావెల్ ద డాగ్ హోల్డ్స్ నో టెర్రర్. హియర్ షీ ఓన్ క్రిటికల్ అక్లైమ్ విత్ హర్ ఫస్ట్ నావెల్. షీ ఓన్ ఏ క్రిటికల్ అక్లైమ్ మీన్స్ రికగ్నిషన్ విత్ హర్ ఫస్ట్ నావెల్, మొదటి నవలతోనే గుర్తింపు వచ్చింది. ఏంటిది? ద డాగ్ హోల్డ్స్ నో టెర్రర్. The novel name is The Dog Holds No Terror. She was awarded the Sahitya Academy Award for her novel The Long Silence. Here she was awarded the Sahitya Academy Award for her novel The Long Silence. The Long Silence ki Sahitya Academy Award vachindi. She has also రిటర్న్ న్యూమరస్ షార్ట్ స్టోరీస్, నెంబర్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ షీ వాజ్ రిటర్న్. చాలా స్టోరీస్ కూడా ఆమె రాసింది. నౌ విల్ సీ అబౌట్ ద స్టోరీ. ఇప్పుడు కథ ఏందో చూద్దాం. అబౌట్ ద స్టోరీ, ద అవేకనింగ్ ఈజ్ ఏ మూవింగ్ స్టోరీ అబౌట్ ఏ యంగ్ గర్ల్ హూ వేక్స్ అప్ టు ద హార్ష్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్ ఫాలోయింగ్ ద డెత్ ఆఫ్ హర్ ఫాదర్. హియర్ The Awakening is a moving story, running story, about a young girl. Here is a story of a young girl, oka ammayi katha idi, who wakes up to the harsh realities, who faced so many problems, difficult problems of the life of following the death of her father. Valana janipoyina daggara nunchi chaala difficulties edurukunnadi. Alka is a girl who belongs to a typical lower middle class family. So in the story Awakening, one character is there, the character name is Alka. Alka character name is, the girl name is Alka. Alka namma untadi, who belong to a typical lower middle class family. Alka's family is a middle class family. She belongs to madhya taragati kutumba amma idi.
She lives with her parents and siblings in a dirty and congested chawal. Here, she lives in a chawal, dirty, congested chawal. What is the meaning of chawal? Chawal is a Hindi word. Indula chawal anta means a 4 or 5 storied building, 4-5 anthulu antastu, with 10 to 20 tenements. Oka 4 or 5 stories building అది పెద్ద బిల్డింగ్ 4-5 అంతస్తులు ఉంటుంది దాంట్లో 10 to 20 టెన్మెంట్స్ అంటే ఒక 10 నుంచి 20 కుటుంబాలు కిరాయి వాళ్ళు ఉంటుంటారు అలా 4 అంతస్తుల బిల్డింగ్లో ఒక 10 to 20 టెన్మెంట్స్ 20 families ఉంటుంటాయి ఒకే బిల్డింగ్లో వెరీ కంజెస్టెడ్ అండ్ ఏ డర్టీ దట్ ఈస్ దట్ ప్లేస్ వాస్ దట్ బిల్డింగ్ వాస్ కంజెస్టెడ్ మీన్స్ ఇరుకైన Her father is a postal clerk. Here, Alka's father is a postal clerk, a clerk in a post office, who struggles to make the both ends meet. Alka is fed up with living in the degradation conditions of the chawal, where there is a perpetual stink of garbage and toilets, and where boys constantly leer at her. Here, see, Alka is fed up. Annoyed. Fed up means annoyed. Viski potundi. With living in the degradation condition of the chawal. Building lo chala deenamaina paristhiti unnadi. Where there is a perpetual stink of garbage. Continuing stink. Bad smell. Perpetual stink of garbage means here continuing bad smell. Achatta chadaram yokka bad smell continuous vastundi aa building lo. And toilet smell. And where boys constantly leer at her. Here, in that building, boys look at her with sideways. Oka rakanga chustuntaru chupu meeku telusu leer. Ammayila kala etla chustaru abbayilu meeku telusu. Aa rakanga ammayila ee ammayi vaipu abbayilu chustunnaru aa building lo. Endukante 20 tenants untaru aa tenants untaru alla kiraidarlu untaru. At her home, in the one-room tenement, Here, Alka's family lived in a one room. Okay, gadilo untaru villantha kuda. A building lo okay room lo unnaru. She is resentful of the utter lack of privacy. Here, there is no privacy for her. Utter lack of privacy. Avaku swechha ledu. There is no freedom for her. Avaku swechha lekudave. Her parents are insensitive to her feelings and are openly partial to her their polyostican son here her parents are insensitive to her feelings here her parents are not understanding her feelings ava manasulo unna bhavalu parents telusukuntaleru ardham chesukuntaleru and are openly partial to their polyostican son here Alka's brother is one brother is there here her brother is a polio-stricken brother. అతని ఆల్కాకు ఒక తమ్ముడున్నాడు అంటే అతనికి పోలియో వచ్చింది అతని మీదనే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ పార్షల్ చూపిస్తారు అంటే పక్షపాతం పార్షల్గా అతను చూస్తూ ఉన్నారు అతని మీద ఎక్కువ ప్రయోగం చూస్తుంటారు ఆర్ ఓపెన్లీ పార్షల్ టు దేర్ పోలియో స్ట్రికెన్ సన్ అంటే ఇక్కడ కూతురు కన్నా కొడుకునే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ చూస్తున్నారు కొడుకు మీద ప్రేమ హర్ పేరెంట్స్ ట్రీట్స్ హర్ విత్ డిస్డైన్ and refers to her as she rather than by her name here her parents treats her with disdain disdain means ante neechanga chana goranga chustaru vala parents amani and refers to her as she rather than by her name ama peru kanna she ani pilustunnaru ame say it rave atravan thalli pilustuntadu she fails to understand Alka's yearning for a better life. Here, she fails to understand Alka's yearning for a better life. Here, Alka, yearning means strong desire to for a better life. She wants to, better life she wanted. Manchi jeevithani korukuntundi. But, here her mother fails to understand. Ikkada thalli ardham chesukuntaledu. Alka elanti jeevithani korukuntundi. So, this is the life of Alka. Alka firmly believes that education alone can set her free from the stifling circumstances in which she lives.
హియర్ ఆల్కా ఫార్మ్లీ బిలీవ్స్ దట్ ఇక ఆల్కా గట్టి నమ్మకం ఏంటంటే ఎడ్యుకేషన్ అలోన్ కెన్ సెట్ హర్ ఫ్రీ ఫ్రమ్ ద స్టిఫ్లింగ్ సర్కమ్స్టాన్సెస్ ఫ్రమ్ దీస్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఎడ్యుకేషన్ ఓన్లీ అలోన్ కెన్ సెట్ హర్ ఫ్రీ ఇక్కడ విద్య ఒక్కటే ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేస్తుందని ఇక్కడ ఆల్కాకు అర్థమైపోయింది షీ డ్రీమ్స్ ఆఫ్ బికమింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ లేటర్ టేకింగ్ అప్ ఏ జాబ్ టేకింగ్ అప్ ఏ జాబ్ గుడ్ శాలరీ అండ్ ఏ లైఫ్ ఆఫ్ డిగ్నిటీ బట్ దేర్ ఈజ్ ఎ డైర్ నీడ్ ఫర్ సప్లిమెంటింగ్ ద ఫ్యామిలీ ఇన్కమ్ బట్ హియర్ హీ వాంట్స్ టు టేక్ ఏ జాబ్ ఈమె బాగా ఉద్యోగం చేయాలన్నది అండ్ హ్యాస్ ఏ గుడ్ శాలరీ మంచి శాలరీ కావాలన్నది మంచి జాబ్ మంచి శాలరీ అండ్ లైఫ్ ఆఫ్ డిగ్నిటీ She wants to spend a life of dignity life gadapalunnadi but there is a dire need for supplementing the family income but here dreadful need for supplementing the family income kani ata kutumbaniki aadayam kuda avasaram immediately aadayam avasaram an opportunity to take up a small clerical job comes up Alka's father is a apologetic but helpless here alka father ikkada alka father is helpless alka tandri unnadu gaani athadu nissahayanga unnadu he desperately hopes that alka will be willing to forgo her dreams alka can barely conceal her anger and resentment at the enormity of the sacrifice she is expected to make alka can barely conceal her anger Here, Alka barely conceal means hide her anger. ఆమెకు బాధ ఉన్నది కోపం ఉన్నది వాటన్నింటినీ మనసులో దాచుకుంటుంది And at the enormity of the sacrifice, త్యాగం చేయాలనుకుంటున్నది She is expected to make ఆమె జీవితంలో త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది The mother on her part, కానీ ఆ విషయంలో తల్లి fails to understand what all the fuss is about. కానీ ఇక్కడ తల్లి గందరగోళం కన్ఫ్యూజన్ సృష్టిస్తుంది హియర్ హర్ మదర్ కాంట్ అండర్స్టాండ్ హర్ ప్రాపర్లీ ఆల్కాని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు హియర్ హర్ మదర్ సెడ్ వాళ్ళమ్మ ఏమంటుందో చూడండి వై కాంట్ ఆల్కా బీ లైక్ హర్ ఎల్డర్ సిస్టర్ రేఖ హూ లైక్ అదర్ గర్ల్స్ హ్యాడ్ డిస్కంటిన్యూడ్ స్టడీస్ ఆఫ్టర్ 9th క్లాస్ అండ్ వాజ్ విల్లింగ్ టు సెటిల్ డౌన్ టు మ్యారీడ్ లైఫ్ హియర్ ఆల్కాస్ ఫాదర్ ఇస్ ఆల్కాస్ మదర్ ఈస్ సేయింగ్ ఆల్కా తల్లి అంటుంది చూడండి వై కాంట్ ఆల్కా బీ లైక్ హర్ ఎల్డర్ సిస్టర్ రేఖ ఎందుకు ఆల్కా తన అక్క రేఖ వలగ చేస్తలేదు ఎందుకు రేఖ ఏం చేసింది వాళ్ళ అక్క హూ లైక్ హర్ అదర్ గర్ల్స్ ఇతర అమ్మాయిల మాదిరిగా రేఖ హ్యాడ్ డిస్కంటిన్యూ స్టడీస్ ఆఫ్టర్ క్లాస్ 9th క్లాస్లోనే స్టడీస్ డిస్కంటిన్యూ చేసింది 9th తరగతిలోనే ఆపేసింది అండ్ వాజ్ విల్లింగ్ టు సెటిల్ డౌన్ టు మ్యారీ లైఫ్ అక్కడ ఆల్కా అక్క రేఖ ఇతర అమ్మాయిల మాదిరిగా 9th క్లాస్లోనే స్టడీస్ ఆపేసి పెళ్లి చేసుకుంది కదా ఆ విధంగా మరి ఆల్కా ఎందుకు చేసుకుంటలేదు అని తల్లి అంటుంది తన రేఖతో వాళ్ళ అక్కతో పోలుస్తుంది ఆల్కా ఫ్రెట్స్ ఎట్ ద ఇంజస్టిస్ ఇన్ హర్ లైఫ్ అండ్ ఈజ్ ట్రాప్డ్ ఇన్ ఏ డైలమా నౌ హియర్ ఆల్కా ట్రాప్డ్ ఇన్ ఏ డైలమా సందిగ్ధంలో పడ్డది Should she selflessly pursue her dreams or should she make the sacrifice demanded of her? ఆమె జీవితాన్ని త్యాగం చేయాలనా లేక ఆమె జీవితాన్ని ఇక్కడ మంచి జీవితం కావాలని కోరుకోవాలనా షీ కాంట్ అండర్స్టాండ్ ఆమెకు అర్థమవుతలేదు ద డైలమో గెట్స్ రిజాల్వ్డ్ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ మ్యానర్ హియర్ ద డైలమో గెట్స్ రిజాల్వ్డ్ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ మ్యానర్ ఒకరోజు అనుకోకుండా ఆల్కా లైఫ్లో ఒక సంఘటన జరిగింది ఏందది ఆల్కాస్ ఫాదర్ డైస్ సడన్లీ ఆఫ్ ఏ మ్యాసివ్ హార్ట్ అటాక్ హియర్ ఆల్కాస్ ఫాదర్ డైస్ సడన్లీ ఆఫ్ ఏ మ్యాసివ్ హార్ట్ అటాక్ ఇక్కడ ఆల్కా తండ్రి చనిపోయాడు హార్ట్ అటాక్తో తీవ్రమైన గుండె కూడా చనిపోతారు తండ్రి ఆల్కాస్ నోస్ నౌ దట్ ద లాస్ట్ డోర్ టు ఫ్రీడమ్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ ఫర్ ఎవర్ అండ్ షీ హాజ్ నో ఆప్షన్ బట్ take up the job here alka knows now that the last door to freedom has been closed forever chivari chinna avakasham
ఆ చివరి డోర్ కూడా క్లోజ్ అయ్యింది ఎందుకంటే తండ్రి చనిపోయింది కాబట్టి షీ హాజ్ నో ఆప్షన్ ఆమెకు వేరే అవకాశం లేదు బట్ టు టేక్ అప్ ద జాబ్ ఏ చిన్న ఉద్యోగం అని చేయడం తప్ప షీ ఈజ్ ఫోర్స్ టు వేక్ అప్ టు హర్ రెస్పాన్సిబిలిటీస్ కాబట్టి నౌ షీ వాంట్స్ టు ఫీల్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఆమె బాధ్యతాయుతంగా మెలగాలి ఇట్లడో అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి బట్ అనదర్ అవేకనింగ్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ హర్ ఇంకొక మేల్కొల్పు జరిగింది ఆమె లైఫ్లో ఏమైంది యా షీ పుట్స్ హర్ ఫాదర్స్ థింగ్స్ అవే ఫ్రమ్ షీ కమ్స్ అక్రాస్ ఏ లెటర్ రిటర్న్ బై హర్ ఫాదర్ టు హిజ్ బ్రదర్ వన్ డే షీ పుట్స్ హర్ ఫాదర్స్ థింగ్స్ అవే అక్కడ తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి యొక్క వస్తువులన్నీ సెట్ చేస్తుంటుంది ఇంట్లో సెట్ చేస్తుంటే షీ కమ్స్ అక్రాస్ ఏ లెటర్ షీ ఫైండ్ ఏ లెటర్ ఆమెకు ఒక లెటర్ దొరుకుతుంది షీ ఫైండ్స్ ఏ లెటర్ రిటర్న్ బై హర్ ఫాదర్ టు హిజ్ బ్రదర్ ఆ లెటర్ ఎవరు రాసిండు హర్ ఫాదర్ ఆమె తండ్రి రాసిండు ఎవరికి టు హిజ్ బ్రదర్ తన తండ్రి తన తమ్మునికి రాసినటువంటి ఒక లెటర్ దొరుకుతుంది ఒకరోజు తండ్రి యొక్క వస్తువులు సర్దుతుంటాయి యా షీ రీడ్స్ ఇట్ ఆ లెటర్ చదివితే షీ రియలైజెస్ దట్ హర్ ఫాదర్ వాజ్ నాట్ ద ఇండిఫరెంట్ అన్కేరింగ్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ షీ హ్యాడ్ థాట్ హిమ్ టు బీ ఆమె అనుకున్నట్లుగా ఆమె యొక్క తండ్రి వాజ్ నాట్ ద ఇండిఫరెంట్ వన్ అంత వ్యత్యాసం చూపించే వ్యక్తి కాదు అండ్ అన్కేరింగ్ వన్ జాగ్రత్త లేనివాడు కాదు అండ్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ బాధ్యత లేనివాడు కాదు షీ హ్యాడ్ థాట్ హిమ్ టు బీ ఆమె అనుకునేది ఆర్ ఫాదర్ వాజ్ ఏ ఇండిఫరెంట్ వన్ అండ్ ఆల్సో అన్కేరింగ్ వన్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ షీ థాట్ లైక్ దాట్ తండ్రి చనిపోకముందు తండ్రి గురించి ఆమె అలా అనుకునేది తండ్రికి ఏం తెలియదు ఒక బాధ్యతారహితమైన వ్యక్తి ఒక జాగ్రత్త లేని వ్యక్తి ఒక పార్షియల్ పక్షపాతం చూపించే వ్యక్తి తమ్ముని మీద అని అనుకున్నాను బట్ ఆ లెటర్లో చూస్తే అలా లేదు ఈ హ్యాడ్ క్రష్డ్ హిజ్ ఓన్ డ్రీమ్స్ ఇన్ ఆర్డర్ టు రైజ్ ద ఫ్యామిలీ కుటుంబం కోసం తన కలలన్నీ కూడా క్రష్డ్ హిమ్ ఓన్ డ్రీమ్స్ కళను మొత్తం వదులుకున్నాడు తన తండ్రి కుటుంబం కోసం ఈ హ్యాడ్ బీన్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ కాస్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ ఇన్ దట్ లెటర్ హర్ ఫాదర్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ కాస్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ ఈ ప్రైజ్డ్ ఈ అప్రిషియేటెడ్ ఇన్ దట్ లెటర్ ఆల్ కాస్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ అక్కడ లెటర్లో చూస్తే ఆల్కాకు చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నది ఆల్కా చాలా తెలివిగలది అని లెటర్ రాశాడు లెటర్లో ఉంది ఆల్కా అంటే నాకు గర్వంగా ఉంది నా కూతురుగా చెప్పుకోవడంగా గర్వంగా ఉంది అని రాశాడు అండ్ హ్యాడ్ బీన్ కాన్ఫిడెంట్ దట్ ఇంకేముంది దాంట్లో ఇన్ దట్ లెటర్ హ్యాడ్ బీన్ కాన్ఫిడెంట్ దట్ నాకు నమ్మకం ఉన్నది అంటుండు తండ్రి షీ వుడ్ రైజ్ అబోవ్ హర్ సర్కమ్స్టాన్సెస్ హియర్ షీ వుడ్ రైజ్ అబోవ్ హర్ సర్కమ్స్టాన్సెస్ డిస్పైట్ ఆల్ డిఫికల్టీస్ ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ షీ వుడ్ రైజ్ అబోవ్ హర్ సర్కమ్స్టాన్సెస్ పరిస్థితులను ఎదుర్కొని మరీ జీవితంలో పైకి వస్తుంది నా కూతురు అని లెటర్ రాశాను హిజ్ డ్రీమ్స్ వుడ్ లివ్ ఆన్ త్రూ హర్ నా కళలన్నీ కూడా ఆల్కా ద్వారానే తీరుతవి అని లెటర్లో ఉంది హిజ్ డ్రీమ్స్ వుడ్ లివ్ ఆన్ త్రూ హర్ నా కళలు అన్నీ కూడా ఎవరి ద్వారా తీరుతాయి నా కూతురు ద్వారానే తీరుతాయి అని చెప్పి ఆ లెటర్లో రాయడం జరిగింది ఆల్కా తండ్రి సో దిస్ ఇస్ ద షార్ట్ స్టోరీ ఆఫ్ ద అవేకనింగ్ థ్యాంక్ యూ హాయ్ స్టూడెంట్స్ నౌ ఐ ఆమ్ గోయింగ్ టు స్టార్ట్ ద షార్ట్ స్టోరీ డోంట్ డై హిల్టన్ డోంట్ డై ద స్టోరీ నేమ్ ఈజ్ డోంట్ డై హిల్టన్ డోంట్ డై ఇట్ ఈస్ ఏ షార్ట్ స్టోరీ యాజ్ నరేటెడ్ బై క్రిస్ ప్రిచార్డ్ స్టోరీ నేమ్ ఈజ్ డోంట్ డై హిల్టన్ డోంట్ డై హియర్ అవర్ రైటర్ నేమ్ ఈజ్ క్రిస్ ప్రిచార్డ్ సీ ద టైటిల్ దిస్ ఈజ్ ద లాస్ట్ స్టోరీ ఫిఫ్త్ స్టోరీ సీ ద టైటిల్ డోంట్ డై హిల్టన్ డోంట్ డై వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డోంట్ డై హిల్టన్ డోంట్ డై డోంట్ డై మీన్స్ చనిపోవద్దు హిల్టన్ చనిపోవద్దు నరేటెడ్ బై క్రిస్ ప్రిచార్డ్ సి హియర్ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ ఏ 12-year-old గర్ల్ హూ సేవ్డ్ ఏ యంగ్ మ్యాన్ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ ఏ క్రొకడైల్ రిస్కింగ్ హర్ ఓన్ లైఫ్ హియర్ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ ఏ 12-year-old గర్ల్ ఇట్ ఈస్ ఏ స్టోరీ ఆఫ్ ఏ
12 ఇయర్స్ ఓల్డ్ గర్ల్, 12 సంవత్సరాల అమ్మాయి కథ ఇది, హూ సేవ్డ్ ఎ యంగ్ మ్యాన్ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ ఎ క్రొకోడైల్. ఇక్కడ 12 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ ఒక యంగ్ మ్యాన్ని సేవ్ చేస్తుంది, రక్షిస్తుంది ఫ్రమ్ ద జాస్ ఆఫ్ ఎ క్రొకోడైల్, ఒక క్రొకోడైల్ బారి నుంచి పడ్డటువంటి యువకుని రక్షిస్తుంది. రిస్కింగ్ అవర్ ఓన్ లైఫ్, తన జీవితాన్ని పణంగా పెట్టి రిస్క్లో పెట్టుకొని అతన్ని రక్షిస్తుంది. ఎట్ట రక్షించింది అనేది స్టోరీ. సి హియర్ పేజ్ నెంబర్ 233, ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ అబౌట్ ద స్టోరీ. నౌ లెట్ సీ స్టోరీ, షార్ట్ స్టోరీ. ద స్టోరీ డోంట్ డై హిల్టన్ డోంట్ డై, నరేటెడ్ బై క్రిస్ ప్రిచార్డ్, ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద అడ్వెంచర్ ఆఫ్ ఎ గర్ల్ పెటాలిన్ హూ వాజ్ ఓన్లీ 12 ఇయర్స్ ఓల్డ్. హియర్ ద స్టోరీ డోంట్ డై హిల్టన్ డోంట్ డై ఈజ్ నరేటెడ్ బై, డిస్క్రైబ్డ్ బై హియర్ క్రిస్ ప్రిచార్డ్, ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద అడ్వెంచర్ ఆఫ్ ఎ గర్ల్, గ్రేట్ డీడ్ ఆఫ్ ఎ గర్ల్, సాహస కృత్యం, ఒక బాలిక యొక్క సాహస కృత్యం కథ ఇది. ద గర్ల్ నేమ్ వాజ్ పెటాలిన్. What was the name of the girl? Remember, Petalin, who was only 12 years old. How many years old? 12 years old girl Petalin. The story of a Petalin. Ikkada Petalin ane oka 12 samvatsarala ammayi kada idi. In April 1981, Petalin returned home from her boarding school in Darwin. In April 91, which year? In 1981, Petalin returned home from her boarding school in Darwin. He was studying in Darwin school. Darwin lo oka school chadutundi. Here return home, akkadi cham inti tirigi vachesindi, from her boarding school. Boarding school means hostel. Ama hostel lo chadutundi, hostel nunchi aa roju inti tirigi vachindi, adi in April 1981 lo. Who? Petalin. Remember, she was eager to set out for a drive into the tropical countryside. She was eager to set out for a drive. Eager means interest, aatruta, korika undi maku. To set out means start for a drive into the tropical countryside. Pakkana chinna forest undi, chinna small forest. Aga forest loki vellalanukunnadi maku chudadaniki. Bail derindi with her father's young partner Hilton Graham. Here, with her father's young partner, తన తండ్రి యొక్క ఫ్రెండ్ అయినటువంటి హిల్టన్ గ్రహంతోని వెళ్తుంది అమ్మాయి, హూ వాజ్ 23 ఇయర్స్ ఓల్డ్. హూ వాజ్ 23 ఇయర్స్ ఓల్డ్? హియర్ హిల్టన్ గ్రహం. హిల్టన్ గ్రహం వాజ్ 23 ఇయర్స్ ఓల్డ్, ఫ్రెండ్ ఆఫ్ పెటాలిన్ ఫాదర్. పెటాలిన్ యొక్క ఫాదర్ యొక్క ఫ్రెండ్ ఆయన, అతని పేరు హిల్టన్ గ్రహం, అతనితోని వెళ్తుంది అమ్మాయి. The countryside abounded in wildlife. Here, the countryside abounded in wildlife. ఇక్కడ ఫారెస్ట్ మొత్తం కూడా, అబౌండెడ్ మీన్స్ హ్యావింగ్ లార్జ్ నెంబర్స్, ఎక్కువ సంఖ్యలో చెట్లతో కూడుకున్నది ఆ ఫారెస్ట్ మొత్తం. ఆఫ్టర్ ఏ రైడ్ ఆఫ్ 20 కిలోమీటర్స్, హియర్ దే వెంట్ ఇన్ టు ద ఫారెస్ట్ ఫర్ 20 కిలోమీటర్స్, అడవిలోనికి ఒక 20 కిలోమీటర్లు పోయారు. దే రీచ్డ్ మార్షీ ల్యాండ్. దే రీచ్డ్ మార్షీ ల్యాండ్ అంటే ఒక బురద కుంట, బురద నేల దగ్గర పోయారు అడవిలో. దే గాట్ ఇన్ టు యాన్ ఎయిర్ బోట్ అండ్ హెడెడ్ టువార్డ్స్ పామ్ స్ప్రింగ్, ఏ లిటిల్ ఐలాండ్ హియర్ ఇన్ మార్షీ ల్యాండ్. దే టువార్డ్స్ పామ్ స్ప్రింగ్, ఏ లిటిల్ ఐలాండ్, అక్కడ ఒక పామ్ స్ప్రింగ్ అనేటువంటి ఒక చిన్న ద్వీపం ఉంది, అక్కడికి పోయి దే గాట్ ఇన్ టు యాన్ ఎయిర్ బోట్. అక్కడ చిన్న పడవ ఉంది, చిన్న పడవ, ఆ పడవలో ఎక్కిరు వాళ్ళు. సడన్లీ హిల్టన్స్ పిస్టల్ స్లిప్డ్ ఫ్రమ్ ఇట్స్ హాల్స్టర్ అండ్ ఫెల్ ఇన్ టు ద మడ్డీ వాటర్. హియర్ సడన్లీ హిల్టన్స్ పిస్టల్ స్లిప్డ్ ఫ్రమ్ ఇట్స్ హాల్స్టర్ అండ్ ఫెల్ ఇన్ టు ద మడ్డీ వాటర్. ఆ బురద గుంట దగ్గర సడన్లీ హిల్టన్స్ పిస్టల్ స్లిప్డ్, ఇక్కడైనా పిస్టల్, ఒకటి పిస్టల్ పెట్టుకొని పోతుండు, అది స్లిప్ అయింది, జారిపడ్డది. ఫ్రమ్ ఇట్స్ హోల్స్టర్, హోల్స్టర్ మీన్స్ ఆ పిస్టల్ పెట్టే కవర్, ఆ కవర్లోని జారిపడ్డది. ఎక్కడ పడ్డది? ఫెల్ ఇన్ టు ద మడీ వాటర్, మార్షీ వాటర్, ఆ బురద గుంటలో పడిపోయింది ఆ పిస్టల్. హీ నెల్ట్ టు పిక్ ఇట్, హీ నెల్ట్ టు పిక్ ఇట్, వెంటనే అతడు ఆ బురద గుంటలోని దిగిండు. హీ నెల్ట్ మోకాళ్ళ మీద కూర్చున్నాడు, దాన్ని వెతుకుతుండు, పట్టుకుంటున్నాడు. బట్
In a flash, a crocodile appeared and attacked him. వెంటనే అంతలోనే ఒక ఫ్లాష్ ఏదో సౌండ్ వినపడ్డది. బట్ ఇన్ ఏ ఫ్లాష్ ఏ క్రొకోడైల్, క్రొకోడైల్ తన వెనుక భాగం తోక భాగం ఇట్లా జాడించింది, అంటే ఇక్కడ ఊపింది, ఆ సౌండ్ వినపడ్డది వాటర్లో. అండ్ అటాక్డ్ హిమ్, ఇట్లా వచ్చేసింది క్రొకోడైల్ ఎమ్మడే ఇతని మీద ఎదురు దాడి చేసింది, అటాక్ చేసింది. ద మార్షీ వాటర్ టర్న్ రెడ్ విత్ బ్లడ్, వెంటనే ఆ మార్షీ వాటర్, ఆ మడి వాటర్ మొత్తం కూడా రెడ్ కలర్లోకి వెళ్ళిపోయింది విత్ బ్లడ్, రక్తంతో. యాజ్ ద గెయింట్ క్రొకడైల్ క్లాంప్డ్ ఇట్స్ జాస్ ఓవర్ హిల్టన్స్ ఆర్మ్, ఎప్పుడైనా వెతకడానికి ప్రయత్నం చేస్తుండో ద గెయింట్ క్రొకడైల్ క్లాంప్డ్ ఇట్స్ జాస్ ఓవర్ హిల్టన్స్ ఆర్మ్. ఆ హిల్టన్ యొక్క ఆర్మ్ అంటే ఈ భుజం, ఈ భుజాన్ని బిర్రగా పట్టింది పండ్లతో, పట్టడం వల్ల మొత్తం బ్లడ్ మొత్తం వెళ్తుంది, వెళ్ళి ఆ నీళ్లు మొత్తం బ్లడ్తో నిండిపోయింది, బిర్రగా పట్టింది పండ్లతో. వాట్ క్రొకోడైల్ వేర్ జాస్ ఓవర్ హిల్టన్స్ ఆర్మ్, హిల్టన్ యొక్క భుజాన్ని పట్టింది. హిల్టన్ క్రైడ్ అవుట్ ఫర్ హెల్ప్ టు ద గర్ల్ ఆన్ ద బ్యాంక్, ఈ అమ్మాయి ఒడ్డునే నిలబడ్డది. హిల్టన్ క్రైడ్ అవుట్ ఫర్ హెల్ప్, 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 హిల్టన్ క్రైడ్ అవుట్, అరుస్తున్నాడు హిల్టన్, సాయం చేయండి, సాయం చేయండి. టు ద గర్ల్ ఆన్ ద బ్యాంక్, అంటే ఆ బురద ఒడ్డున అమ్మాయి నిలబడి ఉంది, ఆ ఒడ్డున ఉన్న అమ్మాయికి సైగ చేస్తుంది, అరుస్తున్నాడు నాకు సాయం చేయండి. పెటాలిన్ స్టూడ్ రూటెడ్ టు ద స్పాట్ విత్ టెర్రర్, హియర్ పెటాలిన్ ఫిల్డ్ విత్ టెర్రర్, భయంతో నా అమ్మాయి వణికిపోతుంది. బికాస్ షీ వాజ్ జస్ట్ 12 years old girl, 12 సంవత్సరాల అమ్మాయి ఏం ధైర్యం ఉంటుంది, వణికిపోతుంది ఆ క్రొకడైల్ చూసి. హిల్టన్ థ్రస్ట్ అవుట్ ఇస్ రైట్ హోమ్ అండ్ స్క్రీముడి పెటాలిన్ టు గ్రాబ్ హోల్డ్, హిల్టన్ థ్రస్ట్ అవుట్ ఇస్ రైట్ హోమ్, వెంటనే ఆ భుజాన్ని ఇట్లా సైగ చేస్తుంది హిల్టన్, ఆమ్ని సైగ చేస్తూ అండ్ స్క్రీముడు ద అట్టర్ ఏ లౌడ్ క్రై, గట్టిగా అరిచిండు ఎట్ పెటాలిన్ టు గ్రాబ్ హోల్డ్, పెటాలిన్ కమాన్ గ్రాబ్ హోల్డ్, బిర్రగా పట్టుకున్నాను లాగు బయటికి లాగు అని అరుస్తుండు, ఈ చెయ్యి బయటికి పెట్టి. బట్ పెటాలిన్ ఫెల్ట్ నో ఫియర్, ఇక్కడ పెటాలిన్ కొంచెం భయం తగ్గించుకుంది, భయపడతలేదు. షీ వేడెడ్ బ్యాక్ ఇటు ద మార్కీ వాటర్, హియర్ షీ వాక్డ్ బ్యాక్ ఇటు ద మార్కీ వాటర్ టు సేవ్ హర్ ఫ్రెండ్, తన స్నేహితుని రక్షించడానికి ఆ మార్కీ వాటర్లోకి అంటే ఆ బురద గుంటలోకి దిగింది. హూ? పెటాలిన్. షీ రీచ్డ్ అవుట్ ఫర్ హిజ్ ఆర్మ్ అండ్ గ్రాబ్డ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్, షీ రీచ్డ్ అవుట్ ఫర్ హిజ్ ఆర్మ్, వెంటనే అతని భుజాన్ని ఇట్లా పట్టుకున్నది అండ్ గ్రాబ్డ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్, బోత్ హ్యాండ్ మీన్స్ టూ హ్యాండ్స్, రెండు చేతులతో గట్టిగా పట్టింది అతని భుజాన్ని. అండ్ బిగ్యాన్ టు పుల్ విత్ హర్ ఆల్ మైట్, బిగ్యాన్ టు పుల్, పుల్ మీన్స్ లాగడం, గట్టిగా లాగుతుంది. ఆల్ హర్ మైట్ మీన్స్ ఆల్ హర్ స్ట్రెంగ్త్, బలాన్ని మొత్తం ఉపయోగించదని బయటికి లాగి. ఆఫ్టర్ ఏ లాంగ్ అండ్ ఫియర్స్ టగ్ ఆఫ్ వార్, ఈ విధంగా ఆఫ్టర్ ఏ లాంగ్ అండ్ ఫియర్స్, ఒక భయంకరమైన డ్రెడ్ఫుల్ టగ్ ఆఫ్ వార్ నడిచింది ఇద్దరి మధ్యన. ఇక్కడ ఒక భయంకరమైన టగ్ ఆఫ్ వార్ నడిచింది. టగ్ ఆఫ్ వార్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టగ్ ఆఫ్ వార్? టగ్ ఆఫ్ వార్ మీన్స్ యాన్ అథ్లెటిక్ కాంటెస్ట్ బిట్వీన్ టూ టీమ్స్ ఎట్ అపోజిట్ ఎండ్స్ ఆఫ్ ఏ రోప్, ఇది ఒక ఆట, రెండు టీముల మధ్యన ఉంటుంది, ఒక తాడు తీసుకొని ఆ తాడుకు ఎండింగ్లో పట్టుకుంటారు ఇద్దరు కూడా, అపోజిట్ సైడ్ నిలబడతారు, తాడు లాగుతుంటారు. ఈచ్ టీమ్ ట్రయింగ్ టు డ్రాగ్ ద అదర్ ఓవర్ ఏ లైన్, ఒక లైన్ మీద నిలబడి ఆ తాడుని లాగుతుంటారు ఇద్దరు రెండు టీముల వాళ్ళు, ఎవరి వైపు లాగకుండా వాళ్ళు గెలిచినట్టు. దిస్ ఈజ్ కాల్డ్ టగ్ ఆఫ్ వార్. సో హియర్ ఆఫ్టర్ ఏ లాంగ్ అండ్ ఫియర్స్ టగ్ ఆఫ్ వార్, అలాంటి టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఈ టగ్ ఆఫ్ వార్లో రోప్ ఎవరు? విత్ ద రోప్ తాడెవరు? ఇక్కడ హిల్టన్ వన్ సైడ్, ఎవరు? పెటాలిన్ అదర్ సైడ్, క్రొకోడైల్ అదర్ సైడ్, క్రొకోడైల్ లాగుతుంది లోపలికి బురదలోనికి, వన్ సైడ్ ఈ అమ్మాయి లాగుతుంది ఎవరిని అంటే హిల్టన్ని, హిల్టన్ రోప్ థింక్. ద బీస్ట్ రిలీజ్డ్ హిల్టన్ ఫ్రమ్ ఇట్స్ జాస్, చివరికి ఆ బీస్ట్, బీస్ట్ మీన్స్ క్రొకడైల్, ఆ యానిమల్ వదిలిపెట్టేసింది, ఆ పండ్లను వదిలిపెట్టింది అండ్ జాస్ అండ్ మూడ్ బ్యాగ్ లోపలికి వెళ్ళిపోయింది. పెటాలిన్ డ్రాగ్డ్ హిల్టన్ టు ఏ ట్రీ అబౌట్ 50 meters ఫ్రమ్ ద బ్యాంక్. సో ఆఫ్టర్ దట్ పెటాలిన్ డ్రాగ్డ్ హిల్టన్ టు ఏ ట్రీ, ఆ తర్వాత పెటాలిన్ ఆ హిల్టన్ని లాక్కుంది, ఆ బురద నుంచి బయటికి లాగి తీసుకుపోయింది అక్కడి.
కుంచుకుంటూ పోయింది టు ఏ ట్రీ, ఒక చెట్టు దగ్గరికి, అబౌట్ 50 meters ఫ్రమ్ ద బ్యాంక్. ఒక 50 meters వరకు దూరం తీసుకుపోయింది అతన్ని. అక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు దగ్గర తీసుకుపోయింది. సో దట్ ద క్రొకడైల్ వుడ్ నాట్ అటాక్ దెమ్ అగైన్. మళ్ళీ ఏమైనా వస్తుందేమో భయంతో ఒక బురద దగ్గర నుంచి, మార్షల్ ల్యాండ్ నుంచి ఒక 50 meters వరకు తీసుకుపోయి ఒక చెట్టు దగ్గర పడుకోబెట్టి, ద గర్ల్ దెన్ ర్యాన్ 2 kilometers టు గెట్ ద ట్రక్. వీళ్ళు తీసుకుపోయిన ట్రక్, ట్రక్ మీన్స్ ఒక జీబు లాంటిది, ఒక ట్రక్, ఒక వెహికల్. ఆ వెహికల్ ఎక్కడ ఆపారు వీళ్ళు? 2 kilometers దూరంలో ఆపారు. ద గర్ల్ దెన్ ర్యాన్ 2 kilometers టు గెట్ ద ట్రక్. ఆ ట్రక్ తీసుకురావడానికి 2 kilometers వెళ్ళిపోయింది అమ్మాయి ట్రక్ తేవడానికి. ఫార్చునేట్లీ వెన్ షీ వాజ్ 8, ఇక్కడ అదృష్టం ఏంటంటే, వెన్ షీ వాజ్ 8 హిల్టన్ హ్యాడ్ టాట్ హర్ టు డ్రైవ్. ఆమెకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడే హిల్టన్ హౌ టు డ్రైవ్, డ్రైవింగ్ నేర్పించాడు ఆ అమ్మాయి. అది ఇప్పుడు పనికొచ్చింది. సో ఫార్చునేట్లీ వెన్ షీ వాజ్ 8 హిల్టన్ హ్యాడ్ టాట్ హర్ టు డ్రైవ్. 8 సంవత్సరాల వయసులోనే పెటాలినికి హిల్టన్ డ్రైవింగ్ నేర్పించాడు కాబట్టి ఆ ట్రక్ తీసుకురావడానికి వెళ్ళింది. షీ రీచ్డ్ హిల్టన్ యాజ్ ఫాస్ట్ యాజ్ షీ కుడ్ అండ్ హెల్ప్డ్ హిమ్ ఆన్ టు ద ప్యాసింజర్ సీట్. హియర్ షీ రీచ్డ్ హిల్టన్, హిల్టన్ దగ్గరకు వచ్చేసింది ఆమె. యాజ్ ఫాస్ట్ యాజ్ షీ కుడ్ అండ్ హెల్ప్డ్ హిమ్ ఆన్ టు ద ప్యాసింజర్ సీట్. హిల్టన్ దగ్గరికి పోయి ఆ చెట్టు దగ్గర ఉన్న హిల్టన్ని తీసుకుపోయి ఆ ట్రక్లో ప్యాసింజర్ సీట్లో కూర్చోబెట్టింది. బై లేట్ నైట్ దే రీచ్ డార్విన్ హాస్పిటల్. అర్ధరాత్రి వరకు, మిడిల్ ఆఫ్ ద నైట్, బై లేట్ నైట్ దే రీచ్డ్ డార్విన్ హాస్పిటల్. అక్కడ నుంచి ఒక డార్విన్ హాస్పిటల్ అనేది ఉంటుంది, అక్కడ తీసుకుపోయింది అమ్మాయి అతన్ని. ద డాక్టర్స్ సెట్ 2 fractures ఇన్ హిజ్ ఆర్మ్ ఫర్ 4 arm అండ్ స్టిచ్డ్ ద గేపింగ్ వూండ్స్. ద డాక్టర్స్ సెట్ 2 fractures ఇన్ హిజ్ లెఫ్ట్ 4 arm. ఈ ఎడమ భుజానికి ఒక 2 తీవ్రమైన గాయాలైనవి, ఫ్రాక్చర్స్ అనేవి. ఇక్కడ క్రొకడైల్ పట్టుకుంది బాగా గట్టిగా పండ్లతో. ద డాక్టర్ సెట్ 2 fractures, అటువంటి 2 fractures సెట్ చేసి డాక్టర్లు, ఇన్ ఈజ్ లెఫ్ట్ 4 arm అండ్ స్టిచ్డ్ ద గేపింగ్ వూడ్స్. హియర్ గేపింగ్ వూడ్స్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ వైడ్. ఆ గాయాలు, ఆ పళ్ళు దిగినప్పుడు గాయాలు లోతుగైనాయి ఇక్కడ బాగా. వాటి మొత్తం కూడా స్టిచ్చెస్ కుట్లేసారు, సెట్ చేసారు వాళ్ళు. హిల్టన్ రికవర్డ్, ఆ తర్వాత హిల్టన్ రికవర్ అయ్యాడు. దో స్కార్స్ రిమైండెడ్, కానీ గాయం మానిపోయిన చివరికి అడే ఉంటాయి మచ్చలు మర్రలు ఎక్కడికి పోయి, ఆ గాయం యొక్క మరలు అలాగే ఉన్నాయి. హిల్టన్ రికవర్డ్ దో స్కార్స్ రిమైండెడ్, మీన్స్ హిల్టన్ కవర్ అయిపోయింది కానీ ఆ గాయాలు అలాగే ఉండిపోయాయి. సో ఇట్లా హిల్టన్ని పెటాలిన్ రక్షించింది. హిల్టన్ వాజ్ ఆల్ ప్రైజ్ ఫర్ పెటాలిన్ ఫర్ హర్ బ్రేవరీ. ఆమె ధైర్యానికి అతడు మెచ్చుకున్నాడు హిల్టన్. హిల్టన్ వాజ్ ఆల్ ప్రైజ్ ఫర్ పెటాలిన్ ఫర్ హర్ బ్రేవరీ ఫర్ హర్ అడ్వెంచర్. ఆమె సాహస కృత్యానికి, ఆమె ధైర్యానికి, సాహసాలకు మెచ్చుకున్నాడు. He commented that, ఆయన ఏం చెప్పిండంటే హిల్టన్, she was a wonderful, brave little girl. పెటాలిన్ వాజ్ ఏ వండర్ఫుల్ గర్ల్, పెటాలిన్ వాజ్ ఏ బ్రేవ్ గర్ల్, పెటాలిన్ వాజ్ ఏ బ్రేవ్ లిటిల్ గర్ల్, ఒక చిన్న అమ్మాయి, ధైర్యవంతమైన అమ్మాయి, అద్భుతమైన అమ్మాయి అని చెప్తాడు. She knew how dangerous crocodiles could be. Here, పెటాలిన్ knows హౌ డేంజరస్ క్రొకొడైల్స్ కుడ్ బి. ఆ క్రొకొడైల్స్ ఎంత డేంజరు అమ్మాయికి తెలుసు. బట్ వెన్ హీ ఫేస్డ్ డెత్ షీ రిస్క్డ్ హర్ లైఫ్ టు సేవ్ హిమ్. కానీ వెన్ హీ ఫేస్డ్ డెత్, ఎప్పుడైతే చావుడు ఎదుర్కొంటున్నాడో, ఆపదలు ఉన్నాడో హిల్టన్, షీ రిస్క్డ్ హర్ లైఫ్ టు సేవ్ హిమ్, అతను రక్షించడానికి ఆమె జీవితాన్ని ఫలంగా పెట్టింది. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఏ డోంట్ డై హిల్టన్, డోంట్ డై. థ్యాంక్ యూ.